students. Good morning. ఈ రోజు స్టడీ మెటీరియల్స్ ప్రాబ్లమ్స్ వేద్దాం చూడండి. పెద్ద లెక్క జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లేని వాళ్ళు, బుక్ లేని వాళ్ళు నోట్ చేసుకోండి. మిస్టర్ అనూప్, ఆ లెక్క స్క్రీన్ మీద కరెక్ట్గా వస్తుందా? ఏమైనా పేజీ తిప్పనా? మొత్తం వస్తుంది చూడండి. వచ్చేసి ఇక్కడ దాకా
ఓకే తీసేనా చూడండి చాలా జాగ్రత్తగా ఉండండి నా ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ అనూప్స్ runs a wholesale business where in all purchase and sales are made on credit. Clear చెప్పేశాడు. Cash purchases, cash sales ఉండవు. Wholesale business చేస్తున్నాడు. He furnishes the following closing balances. అతను ఇచ్చాడు అంట closing balances. అంటే 31/12/2015, 31/12/2016 అన్నాడు. అంటే 16 లెక్క చేస్తున్నాడు ఇది 1/1/2016. ఓపెనింగ్ క్లోజింగ్ సండ్రీ డెటార్స్ బిల్స్ రిసీవబుల్స్ బిల్స్ పేయబుల్స్ సండ్రీ క్రెడిటార్స్ ఇన్వెంటరీ బ్యాంకు క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్స్ ఇచ్చాడు బాగానే ఏమండి నేను మీకు చెప్పాను క్యాష్ బుక్ కనుక తయారు చేసుకుంటే బిల్స్ రిసీవబుల్స్ బిల్స్ పేయబుల్స్ ఉంటే క్యాష్ బుక్ డెబిట్ సైడ్ని ఏం రావాలి రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ ఉండాలి అలానే ఏముండాలి క్యాష్ రిసీట్స్ అండ్ బిల్స్ రిసీవబుల్ ఉండాలి అవి రెండు సెట్ తర్వాత మళ్ళీ క్రెడిట్ వైపున ఏముండాలి క్యాష్ పేడ్ టు క్రియేటార్స్ ఉండాలి క్యాష్ పేడ్ అండ్ బిల్స్ పేయబుల్ ఉండాలి మొన్న నేర్పాను కదా లాస్ట్ పార్ట్లో చూద్దాం సమ్మరీ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2016 2016కు సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇస్తున్నాడు ఇక్కడ ఏమీ ఫిక్స్డ్ ప్రాపర్టీస్ లేవు కదయ్యా డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ షాప్ ఎక్స్పెన్సెస్ రూపీస్ 600 పర్ మంత్ వేజెస్ 9,200 పర్ మంత్ అండ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ 1,400 పర్ మంత్ రూపీస్ 7,62,750 అది ఏమన్నాడు డిపాజిటెడ్ టు ద బ్యాంక్ ఆఫ్టర్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ అన్నా విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అన్నా ఇదిగో క్యాష్ విత్డ్రావాల్సి అని ఇచ్చాడు చూడండి క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అన్నా నేను మీకు ముందే నేర్పాను క్యాష్ బుక్ ఎన్ని కాలమ్స్లో వేసుకోవాలి 2 కాలమ్స్లో వేయాలి క్యాష్ కాలం వేరుగాను బ్యాంకు కాలం వేరుగా వేయాలి ఇవన్నీ తర్వాత చూద్దాం క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంకు క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి అంటే రెండు డిఫరెంట్గా క్యాష్ కాలము బ్యాంకు కాలం వేసుకోవాలి చూద్దాం డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ ఆఫ్టర్ పేమెంట్ ఏమేమి పే చేశాడంటే 600 × 12 మంత్కి ఎంత పే చేశాడు షాప్ ఎక్స్పెన్సెస్ 7,200 వేజెస్ ఎంత పే చేశాడు 9,200 × 12 అంటే 1,10,400 పే చేశాడంట అండ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ డ్రాయింగ్స్ 1,400 × 12 16,800 ఇవన్నీ పోయిన తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ ఎంత కాంట్రా ఎంట్రీ 7,62,750 బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ తర్వాత మళ్ళీ అవన్నీ ఇందులోంచి తీసేయకూడదు అవన్నీ పోయిన తర్వాత నాన్న ఇది తర్వాత క్యాష్ విత్డ్రావల్స్ అంటే ఏంటి క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అని ఏమవుతుందంటే అది క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్ కాంట్రా ఎంట్రీ దీనివల్లనే మనకేం తెలిసింది ఓహో క్యాష్ కాలం వేరుగాను బ్యాంకు కాలం వేరుగా వేయాలని తెలిసింది క్యాష్ పేమెంట్ టు సప్లయర్స్ 77,200 ఫర్ సప్లైస్ అంటే గూడ్స్ సప్లైస్ అని అండ్ 25,000 ఫర్ ఫర్నిచర్ మనకి ఫర్నిచర్ అమ్మినోడు కూడా సప్లయర్ కింద లెక్క కాకపోతే వాడికి 25,000 రూపాయలు మనం క్యాష్ ఇచ్చాం అంటే ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ పేమెంట్స్ టు క్రియేటర్స్ అంతా 77,200 క్యాష్ పేమెంట్ టు సప్లయర్స్ 77,200 ఫర్ సప్లైస్ అంటే గూడ్స్ సప్లైస్ అని అండ్ 25,000 ఫర్ ఫర్నిచర్ అంటే ఆ ఫర్నిచర్ 25,000 రూపాయలు సప్లై చేసిన వాడికి పే చేసామంటే ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ క్యాష్ పేమెంట్ అన్నాడు ఇక్కడ క్యాషా చెక్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి రెండు కాలమ్స్ వేరువేరుగా చేస్తుంటాం కదండి ఇది మొత్తానికి పేమెంట్ చెక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ కస్టమర్స్ బట్ డిజానర్డ్ 5,700 అంటే నీకు కస్టమర్స్ నుంచి 5,700 రూపాయలు చెక్ వచ్చింది తర్వాత అది డిజానర్డ్ అయింది రిసీట్ రాసుకోవాలి బ్యాంక్కి తర్వాత ఏం చేయాలండి అంటే డిజానర్డ్ అయినట్టు రాయాలి బిల్స్ యాక్సెప్టెడ్ బై కస్టమర్స్ బిల్స్ యాక్సెప్టెడ్ బై కస్టమర్స్ అంటే ఇది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అండి దానికి ఎంట్రీ ఏముంటుంది బిల్స్ రిసీవబుల్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే ఎంట్రీ ఏముంటుంది బిల్స్ రిసీవబుల్స్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్ అని ఉంటుంది బిల్స్ రిసీవబుల్స్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్ బిల్స్ ఎండార్స్డ్ బిల్స్ ఎండార్స్డ్ అంటే వచ్చిన బిల్స్ని ఎండార్స్ చేసామంటే ఎక్కడికి వెళ్తాయి అవి మనకి
క్రెడిటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు నేను బిల్స్ మీద లెక్క చేయించానమ్మా క్రెడిటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు బిల్స్ రిసీవబుల్స్ అని వెళ్తుంది. తర్వాత బిల్స్ డిస్కౌంటెడ్ 20,000, డిస్కౌంట్ అమౌంట్ ఎంత 750. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బిల్లుని బ్యాంక్ దగ్గర డిస్కౌంట్ చేసుకుందాము, దానికి అసలు ఎంట్రీ ఏముంటుందండి, బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ 19,250, డిస్కౌంట్ అకౌంట్ ఎట్ ఆర్ 750 టు బిల్స్ రిసీవబుల్. చెప్తున్నా చూడండి, బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ 19,250, డిస్కౌంట్ అకౌంట్ ఎట్ ఆర్ 750 టూ బిల్స్ రిసీవబుల్ అని చెప్పి 20,000 ఉంటుంది. అయితే ఇది మనకి బ్యాంక్ అకౌంట్లో 19,250 పడుతుంది బ్యాంక్ కాలంలో బిల్స్ డిస్కౌంటెడ్ అని చెప్తాను చూద్దరు. కానీ డిస్కౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వస్తుంది, ఏ బిల్స్ రిసీవబుల్స్ అకౌంట్లో క్రెడిట్ వస్తుంది. తప్ప డిస్కౌంట్ అలౌడ్ అని చెప్పేసి డెటార్స్ అకౌంట్లో క్రెడిట్ వైపు వేస్తే భయంకరమైన తప్పు అవుతుంది. ఓకేనా, చూద్దాం. బిల్స్ మెచ్యూర్డ్ అండ్ డ్యూలీ కలెక్టెడ్, బిల్స్ వచ్చినాయి, బిల్స్ మెచ్యూర్డ్ డ్యూలీ కలెక్టెడ్ అన్నాడు, ఏమీ చెప్పలేదుగా, ప్రతిసారి చెక్ అయితే చెక్ అంటున్నాడు కాబట్టి క్యాష్లోనే కలెక్ట్ అయ్యింది అని అర్థం. బిల్స్ మెచ్యూర్డ్ డ్యూలీ కలెక్టెడ్. బిల్స్ యాక్సెప్టెడ్, బిల్స్ యాక్సెప్టెడ్, బిల్స్ యాక్సెప్టెడ్ అంటే ఇది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఏమని ఉంటుంది, క్రెడిటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు బిల్స్ పేయబుల్. తర్వాత పెయిడ్ టు సప్లయర్స్ బై చెక్, చెక్ అయితే క్లియర్గా చెప్తున్నాడు చూడండి, బై చెక్ అని చెప్పి సప్లయర్స్కి చెక్ ఇచ్చాం కాబట్టి పేమెంట్స్ టు క్రెడిటార్స్. రిసీవ్డ్ 20,000 ఆన్ మెచ్యూరిటీ ఆఫ్ ఎల్ఐసి, దీన్ని అండర్లైన్ చేసుకోండి, నేను చేయలేను బుక్లో. రిసీవ్డ్ 20,000 ఆన్ మెచ్యూరిటీ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ద ప్రొప్రైటర్ బై చెక్, చెక్ ట్రాన్సాక్షన్స్ వస్తే క్లియర్గా ఇస్తున్నాడు చూడండి, బై చెక్ అని. క్యాష్లో వస్తే చెప్పాల్సిన అవసరం లేదు, చెక్ అయితే మాత్రం చెప్తున్నాడు. ఇలా లెక్కను చదివితే మనకు అర్థమైపోతుంది ప్రాక్టీస్. రిసీవ్డ్ 20,000 ఆన్ మెచ్యూరిటీ ఆఫ్ ఎల్ఐసి పాలసీ, ఫరంకి ఎల్ఐసి ఉండదండి, ఫరం ఓనర్కి ఉంటుంది ఎల్ఐసి. అది మెచ్యూరిటీ అయితే దాని మీద డబ్బు వస్తే వాడి ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం చేశాడంటే అది తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్లో వేశాడు. అంటే ఇట్స్ మీన్స్ వెరీ సింపుల్, అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, 20,000 డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ అని అర్థం. ఇప్పుడు టూ అడిషనల్ క్యాపిటల్ అని చెప్పి 20,000 వేస్తాము, దట్స్ ఆల్. ఎల్ఐసి అంటే అంతే కదయ్యా, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వాడి పర్సనల్. రెంట్ రిసీవ్డ్ 14,000 బై చెక్, చూడండి చెక్ అయితే కనుక క్లియర్గా చెప్తున్నాడు, ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే చెక్, ఫర్ ద ప్రిమిసెస్ ఓన్డ్ బై ద ప్రొపరైటర్. ప్రొపరైటర్కి అంటే అనూప్ గాడికి ఎక్కడో ఒక ఇల్లు ఉందంట, దాన్ని రెంట్కి ఇచ్చున్నాడు, దాని మీద రెంట్ వచ్చింది, అది కూడా ఈ 14,000 కూడా ఎందులో వచ్చింది, త్రూ చెక్ వచ్చింది, బ్యాంక్ అకౌంట్లు వేసాడు, అది కూడా అడిషనల్ క్యాపిటల్ అవుతుంది. అంతేగాని పర్సనల్ ప్రిమిసెస్ కదండి వాడిది, ఓన్ ప్రిమిసెస్, ఓన్డ్ బై ద ప్రొపరైటర్, ఫరం కాదు. ఓన్డ్ బై ద ఫరం అయితే రెంట్ రిసీవ్డ్ అయ్యేది, ఓన్డ్ బై ద ప్రొపరైటర్ అయ్యింది కాబట్టి వాడి యొక్క ఓన్ ప్రిమిసెస్, ఎక్కడో ఒక ఇల్లు ఉంటే దాని మీద రెంట్ వస్తే 14,000 రూపాయలు అది మన బ్యాంక్ అకౌంట్లో పడింది. తర్వాత సో అడిషనల్ క్యాపిటల్ ఎంత, 20,000 ఒక 14,000 చూద్దరు, కానీ చాలా స్టాండర్డ్గా ఉంటుంది లెక్క. ఏ బిల్డింగ్ వాజ్ పర్చేజ్డ్ ఆన్ 30-11-2016, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ ఎండింగ్లో కొన్నాడు, ఫర్ ఓపెనింగ్ ఏ బ్రాంచ్ ఫర్ ₹3,50,000 అండ్ సమ్ ఎక్స్పెన్సెస్ వర్ ఇంకర్డ్ ఆన్ దిస్ బిల్డింగ్, డీటెయిల్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ మెయింటైన్డ్. అది బిల్డింగ్ కొన్నామంటండి 350,000 రూపాయలకి, కొన్ని ఖర్చులు పెట్టామంట, అది కూడా మనకి తెలియదంట. చూద్దాం, అంటే బిల్డింగ్ రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎవరు అయి ఉంటుంది, అది మిస్సింగ్ ఫిగర్ గా క్యాష్ బుక్లో వస్తుంది. ఎలక్ట్రిసిటీ అండ్ టెలిఫోన్ బిల్స్ పెయిడ్ బై క్యాష్, క్యాష్ అయితే క్లియర్, 18,000 క్యాష్ అని చెప్పక్కర్లా, చెప్పపోయినా కూడా ఇందులో వేస్తాం 18,700. ఇక్కడ బిల్డింగ్ క్యాషా చెక్ అని ఇవ్వలేదుగా, అంటే మనకి అక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ 350,000 భారీ అమౌంట్ ఎటువైపున వస్తే అది క్యాష్గా మనం చూసుకోవాలి, అది అది ఆ అనుభవాన్ని బట్టి వస్తుంది చూద్దరు. కానీ ఎలక్ట్రిసిటీ అండ్ టెలిఫోన్ బిల్ పెయిడ్ బై క్యాష్ 18,700 అన్నాడు, 2,200 అవుట్ స్టాండింగ్ గుర్తుపెట్టుకోవాలి. అదర్ ట్రాన్సాక్షన్స్, క్లెయిమ్ ఎగెన్స్ట్ ద ఫరం ఫర్ డ్యామేజెస్ 1,55,000 ఈజ్ అండర్ లీగల్ డిస్ప్యూట్, కాంటింజెంట్ లయబిలిటీ అనేవాళ్ళు.
అయితే లీగల్ ఎక్స్పెన్సెస్ 17,000. ద ఫరమ్ యాంటిసిపేటెడ్ డిఫీట్ ఇన్ ద సూట్. ఏమన్నాడు, మనకి ఒక లీగల్ డిస్ప్యూట్ జరుగుతుంది కోర్టులో వేరే పార్టీతో, ఏదో మనకి లీగల్ డిస్ప్యూట్స్లో ఉన్నాము, 1,55,000 రూపీస్ మనకి కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుందని చెప్పేసి మనకు తెలుసు. ద ఫరమ్ యాంటిసిపేటెడ్ డిఫీట్ అంటే ఓడిపోవడానికి అవకాశం ఉన్నది. అంటే మనం AS 29 ప్రొవిజన్స్ అండ్ కాంటెన్జెన్సీస్ చెప్పే చోట అక్కడ డెప్త్గా చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే, అంటే మనం ప్రొవిజన్ ఫర్ డ్యామేజెస్ ప్రొవిజన్ ఫర్ లీగల్ డిస్ప్యూట్స్ ఆర్ ప్రొవిజన్ ఫర్ లీగల్ డిస్ప్యూట్స్ అని చెప్పి ఎంత క్రియేట్ చేయాలి, 1,55,000 ప్రొవిజన్ క్రియేట్ చేసి ఇంకోసారి లయబిలిటీగా వేసుకోవాలి. ఏం చేయాలండి, ఇదిగో ద ఫరమ్ యాంటిసిపేటెడ్ డిఫీట్ ఇన్ ద సూట్ అంటే మనకి లీగల్ ఆబ్లిగేషన్ ఉందని చెప్తున్నాడు. ఫ్యూచర్లో పే చేయాల్సి రావచ్చు, డిఫీట్ అంటే ఓడిపోవడానికి అవకాశం ఉంది, అంటే యాంటిసిపేటెడ్ లాసెస్ ఉంటే ఈ సంవత్సరమే మనం గుర్తించాలి కన్సర్వేటిజం కింద. అందువల్ల 1,55,000 ఏం చేస్తున్నామండి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రొవిజన్గా వేసి ఇంకోసారి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీగా చూపించాలి, క్రియేట్ చేసుకోవాలి. అయితే దానికి సంబంధించి కోర్టు లాయర్ గారికి కూడా 17,000 బాకీ ఉన్న ఉంటా లీగల్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ లీగల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి పిఎల్ అండ్ అకౌంట్లో డెబిట్ వేసి, ఇది ప్రొవిజన్, ఇది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఓకే, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 17,000 రూపాయలు వేసి ఇంకోసారి లయబిలిటీగా వేయాలి. గూడ్స్ రిటర్న్ టు సప్లయర్స్, ఇది కామన్ పాయింట్స్ రోజు. గూడ్స్ రిటర్న్ టు సప్లయర్స్ అంటే ఏంటి, పర్చేజ్ రిటర్న్స్, క్రెడిటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్, ఎక్కడ వస్తుందో తెలుసు కదా, ఎన్ని లెక్కలు చేస్తాం, క్రెడిటార్స్ వస్తుంది మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్లో పర్చేజ్లోంచి తీసేస్తాము. గూడ్స్ రిటర్న్ బై ద కస్టమర్స్, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు డెటార్స్ అకౌంట్, డెటార్స్ అకౌంట్లో ఒకసారి క్రెడిట్ పడుతుంది ఇంకొకసారి సేల్స్లోంచి తీసేస్తాం. డిస్కౌంట్ ఆఫర్డ్ బై సప్లయర్స్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్, క్రెడిటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు డిస్కౌంట్ రిసీవ్డ్, క్రెడిటార్స్ అకౌంట్లో ఒకసారి డెబిట్ వస్తుంది ఇంకొకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్గా క్రెడిట్ వస్తుంది. డిస్కౌంట్ ఆఫర్డ్ టు కస్టమర్స్, డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఎట్ ఆర్ టు డెటార్స్ అని ఉంటుంది, ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వస్తుంది ఇంకోసారి డెటార్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ద బిజినెస్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఎట్ ద రెంటెడ్ ప్రిమిసెస్ ఫర్ యాన్ యాన్యువల్, చూడండి యాన్యువల్ అన్నాడా మంత్లీ అన్నాడా, యాన్యువల్ రెంట్ ఆఫ్ ₹20,000 అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు రెంట్ పే చేయాలి. విచ్ ఈజ్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఇయర్ ఎండ్, అది 20,000 రూపాయలు రెంట్ బాకీ ఉన్నాము ఈ సంవత్సరం మొత్తానికి రెంట్ పే చేయాలి, యాన్యువల్ రెంట్ విచ్ ఈజ్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్, దాన్ని మనం 20,000 బాకీ ఉన్నాము, ఇది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, అందుకోసం అదర్ ట్రాన్సాక్షన్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ కొన్ని నాన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ క్లియర్గా ఇవన్నీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్గా ఇచ్చాడు. ప్రిపేర్ ఎ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ అనూప్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2016 అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ ద డే. ఓకే స్టూడెంట్స్, మరి ఇదంతా నేను చెప్పింది మళ్ళీ నేను పద్దాకలా ఈ లెక్కను స్క్రీన్ మీదకి తీసుకురాలేను, ఇంకా నేను పక్కన పెట్టేస్తాను నా పుస్తకం, ఇంకా లెక్క చెప్పడంలో ఉంటా. ఓకే చూడండి, ఫస్ట్ ఒకటైతే క్లియర్గా చెప్పేశాడు, నో క్యాష్ పర్చేజెస్, నో క్యాష్ సేల్స్, ఓకే ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, జాగ్రత్త వినండి, 1/1/2000 ఎప్పుడు 2016ఆ కాస్త ఈ డేట్లు మీరు చూసుకోండి అయ్యా. ఫస్ట్ క్యాష్ బుక్ తయారు చేసుకోవాల్సిందిగా, వాడు ఇచ్చిందని చూడండి వరుసగా ఏమేమి అసెట్స్ ఇచ్చాడు, సండ్రీ డెటార్స్, ఓపెనింగ్ 70,000, ఓకే తర్వాత బిల్స్ రిసీవబుల్స్ 15,000,
తర్వాత బిల్స్ పేయబుల్స్ 12,000, సండ్రీ క్రెడిటార్స్ 40,000, sundry creditors 40,000, inventory 110,000, tarat bank 90,000, cash 5,200. సో అసెట్స్ ఓపెనింగ్ అయిపోయింది, టోటల్ చేయండి 70,000 ప్లస్ 15,000 ప్లస్ 110,000, 110 అయ్యా, 110,000, 90,000, 5,200 చేస్తే 2,90,200, 12,000 ప్లస్ 40,000 మైనస్ 2,90,200, 2,38,000, మీరు కూడా చేస్తూ ఉండండి, 2,38,200 క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్. అంతవరకు నోట్ చేయండి, ఓపెనింగ్ క్యాపిటల్ అయిపోయింది, ఇందులో మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ బుక్ ఇక్కడ నేను ఆల్రెడీ రెడీ చేశాను ఫార్మేట్. సెకండ్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ బుక్. ఇది క్యాష్, ఇది బ్యాంక్, క్యాష్ బ్యాంక్. ఓకే, ఇప్పుడు టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ చూడండి, టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. క్యాష్ ఎంత ఉంది? 5,200. బ్యాంక్ ఎంత ఉందండి? 90,000 ఉంది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 5,300 క్లోజింగ్, 87,000 రూపీస్ క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ కొన్నాడా లేదా అనేది చెప్పలా. ఇప్పుడు చూడండి, వన్ బై వన్ చాలా జాగ్రత్తగా కింద ఇచ్చింది. సమ్మరీ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్లో డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ షాప్ ఎక్స్పెన్సెస్ అన్నాడుగా, బై షాప్ ఎక్స్పెన్సెస్
దేంట్లో పే చేస్తాడు, క్యాష్లో పే చేస్తాడు. 600 × 12 7,200 రూపాయలు, బ్యాంక్కి సంబంధం లేదు. వేజెస్ బై వేజెస్, వేజెస్ 9,200 × 12 1,10,400. తర్వాత పర్సనల్ ఎక్స్పెన్సెస్ బై డ్రాయింగ్స్, డ్రాయింగ్స్ ఇందాక చదివేటప్పుడు చెప్పాను నేను క్యాష్ అని అర్థం, నైన్త్ చెక్ అయితే బై చెక్ అని చెప్తున్నాడయ్యా. పర్సనల్ ఎక్స్పెన్సెస్ 1,400 × 12 ఎంత? 16,800. ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్ ఈ డిపాజిటెడ్ 7,62,750 అంటే పోస్టింగ్ వే ఏమని ఉంటుంది? బ్యాంక్ అకౌంట్ అట్ ఆర్ టు క్యాష్ కాంట్రా ఎంట్రీ, దాని ప్రకారం టు క్యాష్ బ్యాంక్ అకౌంట్లో ఎంత పడుతుంది? 7,62,750 బై బ్యాంక్ అని చెప్పి క్యాష్ అకౌంట్లో 7,62,750. దట్స్ ఆల్ కాంట్రా ఎంట్రీ. ఈ కాంట్రా ఎంట్రీ ఇప్పుడు నేనేం నేర్పను, స్క్రీన్ మీదకి వస్తుంది అది చూడు. ఓకే, తర్వాత క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్, విత్డ్రావల్ ఫ్రమ్ బ్యాంక్ అన్నాడు కదా ఎంత? 1,21,000. క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్, టు బ్యాంక్ 1,21,000 బై క్యాష్ 1,21,000. కాంట్రా ఎంట్రీస్ తెలిసి ఉండాలి. తర్వాత ఇప్పుడు క్యాష్ పెయిడ్ టు సప్లయర్స్, క్యాష్ పెయిడ్ బై క్రెడిటార్స్ ఎంత పే చేశాను సార్? 77,200. ఫర్నిచర్ కొన్నది ఎంత అండి? ఫర్నిచర్ అయితే ఒక పని చేద్దాం మీకు ఈజీగా ఉండటం కోసం, క్యాష్ పెయిడ్ ఆన్ క్రెడిటార్స్ బిల్స్ పేయబుల్ ఒక చోట రాసేద్దాం. ఇది సెట్, రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ బిల్స్ రిసీబుల్ కూడా రాద్దాం. ఇప్పుడు ఇచ్చాడో లేదో చూద్దాం, ఇస్తే అక్కడ ఫిల్అప్ చేద్దాం. బై ఫర్నిచర్, ఓకే ఫర్నిచర్ ఎంత కొన్నాం? ఫర్నిచరు 25,000 క్యాష్లోనే. తర్వాత చెక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ కస్టమర్స్ బట్ డిజానర్డ్, అసలు ముందు చెక్స్ వచ్చి ఉండాలిగా, చెక్స్ వచ్చి ఉంటే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డెటార్స్, డెటార్స్ ఎంత? 5,700 డిజానర్డ్ అయింది బై డెటార్స్ 5,700. ఓకే, తర్వాత బిల్స్ యాక్సెప్టెడ్ బై కస్టమర్స్, అది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, బిల్స్ ఎండార్స్డ్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, బిల్స్ డిస్కౌంటెడ్ టు బిల్స్ రిసీవబుల్స్ 20,000 రూపాయల బిల్లులో 750 రూపీస్ డిస్కౌంట్ పోతే ఎంత అండి? మనం చేసుకుంది డిస్కౌంట్ 19,250 బ్యాంకులో పడాలి. ఈ డిస్కౌంట్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒకసారి డెబిట్ రావాలి చూతురు కానీ. తర్వాత బిల్స్ డిస్కౌంట్, బిల్స్ మెచ్యూర్డ్ అండ్ డ్యూలీ కలెక్టెడ్ టూ బిల్స్ రిసీవబుల్స్ మీద డబ్బులు ఎంత వచ్చినాయంట? 16,000. అయితే టూ డెటార్స్ కూడా ఉండాలిగా, డెటార్స్ నుంచి కూడా డబ్బులు రావాలిగా. ఇక్కడ రాశాను చూడండి, బిల్స్ పేబుల్ మీద డబ్బులు పే చేసింది రాయలేదు, ఇక్కడ డెటార్స్ నుంచి వచ్చిన డబ్బు గురించి చెప్పలా. చూద్దాం, బిల్స్ యాక్సెప్టెడ్, క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్ ఉంటుంది. పేడ్ టు సప్లయర్స్ బై చెక్, క్రెడిటార్స్కి చెక్ ద్వారా రూపంలో పే చేసింది ఎంత అంట? 3,20,000 అంట. మరి ఇక్కడ వేద్దాం మళ్ళీ మళ్ళీ క్రెడిటార్ అని రాయటం ఎందుకు? పేజీ వేస్ట్. ఇన్ క్యాష్ 77,200 బై చెక్ 3,20,000, రిసీవ్డ్ 20,000 ఆన్ మెచ్యూరిటీ ఆఫ్ ఎల్ఐసి అంటే ఏమని రాస్తారు? టు ఎడిషనల్ క్యాపిటల్, ఎడిషనల్ క్యాపిటల్ కాబట్టి ఎల్ఐసి అని రాయి. ఎంతది చెక్ రూపంలో వచ్చిందా? బై చెక్ 20,000 టూ మళ్ళీ ఏంటి? రెంట్ రిసీవ్డ్ ఎడిషనల్ క్యాపిటలేగా, ఎడిషనల్ క్యాపిటల్ వీడు తీసుకోవాల్సిందంటే వీడు తీసుకున్న రెంట్ రిసీవ్డ్ రూపంలో, రెంట్ రిసీవ్డ్ రూపంలో వచ్చింది, అది ఎడిషనల్ క్యాపిటలే. వాడు ఓన్ ప్రిమిసెస్ ఎక్కువ వచ్చింది రెంట్, ఎడిషనల్ క్యాపిటల్ కింద లెక్క. వీడు పే చేయాల్సిన 20,000 పే చేయాలి అవుట్ స్టాండింగ్ పెట్టాడు. తర్వాత
ఏ బిల్డింగ్ వాస్ పర్చేజ్డ్ చూద్దాం 3,50,000 ఖర్చు తెలీదు ఎలక్ట్రిసిటీ అండ్ టెలిఫోన్ బిల్ పేడ్ బై ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఎంత పే చేశాడండి 18,000 పై చెక్క బై క్యాష్ 18,700 ఓకే అవుట్ స్టాండింగ్ అనేది మనకు నార్మల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది తర్వాత ఏ క్లెయిమ్ ఎగ్నెస్ట్ గూడ్స్ రిటర్న్డ్ ఇవన్నీ మనకి రావండి ఇప్పుడు మనం క్యాష్ బుక్ డెబిట్ ఎక్కువ ఉందో క్రెడిట్ ఎక్కువ ఉందో చూద్దాం క్యాష్ బుక్ మనకి చూడండి డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందా అనేది బై అబ్జర్వ్ చేయండి ఒక లుక్ వేయండి అలాగా అయితే ఇక్కడ నీ క్యాష్ బుక్లో చేయడం కోసం వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అంటే ఇదొకటి తెలీదు తర్వాత ఇదొకటి తెలీదు అవునా ఇదొకటి తెలీదు ఇదొకటి తెలీదు ఇవి రెండు తెలిస్తే తెలిసిపోతుంది అందువలన క్యాష్ బ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ చేయకూడదు రెడ్డింగ్తో రాశాను చూడండి ఇక్కడ డెటార్స్ నుంచి వచ్చిన డబ్బు తెలీదు క్యాష్ పేడ్ అని బిల్స్ పేబుల్ తెలీదు ఇది తెలిస్తే ఇది తెలుస్తుంది ఇది తెలిస్తే తెలుస్తుంది సరే ఈ బిల్స్ పేబుల్ మీద మనం త్రూ చెక్ ఇచ్చామా క్యాష్ ఇచ్చామా అంటే క్యాష్ డెటార్స్ దగ్గర నుంచి క్యాష్ వసూలు చేసే ఒక బిల్స్ రిసీవబుల్ మీద క్యాష్ వచ్చింది తర్వాత పోయింది అందువలన ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాంకు కాలం టోటల్ చేద్దాం మనం బిల్డింగ్స్ కొన్నామన్నాడు ఎంత 3,50,000 ఈ 3,50,000కి సమ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయన్నాడు తెలియదు అన్నాడు చూద్దాం ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ టోటల్ చేయండి 90,000 ప్లస్ 7,62,750 ప్లస్ 5,700 19,250 20,000 14,000 9,11,700 ఓకే ఇటువైపు తేడా వచ్చి 3,50,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి అది బిల్డింగ్ పర్చేజ్డ్ అని అనుకోవాలి క్యాష్ రూపంలో కాదు చెక్ రూపంలో అని ఒకవేళ ఏ 2,00,000 వచ్చిందంటే మళ్ళీ లెక్క తేడా పడుతుంది చూద్దాం 1,21,000 3,20,000 జాగ్రత్త చేయండి అయ్యా 3,20,000 5,700 ప్లస్ 87,000 క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా తీసేయండి మైనస్ 9,11,700 తీసేసి 3,78,000 దాన్ని నేను బిల్డింగ్స్ పర్చేజ్డ్గా తీసుకున్నాను 3,78,000 అంటే 3,50,000 రూపాయలు బిల్డింగ్స్ 28,000 రూపాయలు ఖర్చులు అయినా సరే మనం మొత్తం బిల్డింగే అంతేగాని 3,50,000 అసెట్గా చూపించి 28,000 రూపాయలు ఖర్చులుగా చూపించకూడదు ఎనీ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ అక్వైరింగ్ ద ప్రాపర్టీ షుడ్ బి యాడెడ్ టు ద కాస్ట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ దట్స్ ఆల్ అందువలన ఇప్పుడు బిల్డింగ్ మనం 3,78,000 బ్యాంక్ అకౌంట్ క్లియర్గా వచ్చేసింది ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ బిల్డింగ్స్ ఈ లెక్కలో ఈ సంవత్సరం కొన్నది ఏముంది ఫర్నిచర్ కొన్నది ఉంది బిల్డింగు కొన్నది ఉంది ఓకే అయితే క్యాష్ బుక్ మళ్ళీ నేను స్క్రీన్ మీదకు తీసుకొస్తాను ఎందుకో తెలుసా రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ కనుక తెలిస్తే క్యాష్ పేడ్ ఆన్ బిల్స్ పేబుల్ తెలుస్తుంది క్యాష్ పేడ్ ఆన్ బిల్స్ పేబుల్ తెలిస్తే రిసీట్స్ ఆన్ డెటార్స్ తెలుస్తుంది ఇంతవరకు నోట్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా స్క్రీన్ మీద మొత్తం వస్తుందా ఎందుకు సరిగ్గా సెట్ అవుతా క్యాష్ బుక్ నీట్గా నోట్ చేయండి ఇంతకుముందు నేను 2 క్యాష్ బుక్స్ వేయించాను కదయ్యా మీకు ఇంకా ఇది ఫిలప్ అవలా మనకి దీని నుంచి బిల్డింగ్ కొన్నది 3,78,000 అని తెలిసింది క్యాష్ పేడ్ అని తెలిసితే పేబుల్ తెలీదు తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఆన్ ఫ్రమ్ డెటార్స్ తెలీదు ఇవి రెండు ఇదేదో చూద్దాం నోట్ చేసేసారా
ఓకే ఇంకా అవ్వలేదా తర్వాత మళ్ళీ క్యాష్ తీసుకురావాల్సి వస్తుంది. రెండోది మూడోది ఏంటి చెప్పండి ఇప్పుడు. ప్రిపరేషన్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్స్ అది అండ్ డెటార్స్ అకౌంట్. ఓకే ఎందుకు బిల్స్ రిసీవబుల్ ఉంది కదా, బిల్స్ రిసీవబుల్స్ అకౌంట్ చూద్దాం ఇందులో ఏమేమి వేయాలో. తర్వాత డెటార్స్ అకౌంట్ డెబిట్ క్రెడిట్. ఓకే ఇప్పుడు చూడండి ఈ బిల్స్ రిసీవబుల్స్ డెటార్స్ అకౌంట్ వచ్చేటప్పటికి ఓపెనింగ్ బిల్స్ రిసీవబుల్ ఇచ్చాడు లెక్కలో, టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉంది 15,000. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 6,000. బై క్యాష్ బుక్ నుంచి చూడు, బై క్యాష్ 16,000 రూపాయలు బిల్స్ రిసీవబుల్ వచ్చింది రాశాను చూడు. ఓకే తర్వాత బిల్స్ రిసీవబుల్ని డిస్కౌంట్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఉంది చూడు, ఏమని రాశాం బిల్స్ రిసీవబుల్స్ డిస్కౌంట్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఎటార్ డిస్కౌంట్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్ అన్నావు. దాని ప్రకారం బై బ్యాంక్ 19,250 బై డిస్కౌంట్ అకౌంట్. అంతేగాని ఇక్కడికి వచ్చే డెటార్స్ నుంచి వచ్చే డిస్కౌంట్గా వేస్తే లెక్క తప్పుపోతుంది అన్న, ఇది ఇక్కడ పడాలి. కావాలంటే ఎంట్రీ చదువుకోండి, బ్యాంక్ అకౌంట్ ఎటార్ డిస్కౌంట్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్ అయిపోయింది దాని ప్రకారం. తర్వాత మనకి ఇంకా బిల్స్కి సంబంధించి కింద చెప్పాడు చూడండి ఏమేమి ఇచ్చాడు. వరుసకి ఇచ్చాడు చూడండి ఏమేమి ఇచ్చాడు. క్యాష్ పేమెంట్ టు సప్లయర్స్, చెక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ కస్టమర్స్ రిజర్వ్, బిల్స్ యాక్సెప్టెడ్ బై కస్టమర్స్. కస్టమర్స్ బిల్స్ యాక్సెప్ట్ చేసి ఇచ్చారు అంటే ఏంటి, బిల్స్ రిసీవబుల్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఏమని వస్తుంది సార్ దానికి, బిల్స్ రిసీవబుల్స్ అకౌంట్ ఎటార్ టు డెటార్సేగా, డెటార్స్ అకౌంట్లో 40 అది క్రెడిట్ పడాలి. మళ్ళీ ఈ స్టార్ ఫిగర్ పెట్టానంటే ఈ పాయింట్లు ఇక్కడే అడ్జస్ట్ అవుతాయని. 40,000 రూపాయలు బిల్స్ ఎండార్స్ చేసామంటే ఏముంటుంది చెప్పండి. బిల్స్ క్రెడిటార్స్ అకౌంట్ ఎటార్ టు బిల్స్ రిసీవబుల్ మంచి పాయింట్లు ఉన్నాయా, క్రెడిటార్స్ అకౌంట్ మళ్ళీ స్టార్ ఫిగర్ పెట్టు, ఇది క్రెడిటార్స్ అకౌంట్లోకి రావాలి. మళ్ళీ గుర్తు పెట్టుకోండి 10,000 నాకు గుర్తు చేయాలి, క్రెడిటార్స్ అకౌంట్ వేస్తున్నప్పుడు ఎండార్స్లో బిల్స్ రిసీవబుల్స్ ఉన్నాయి. బిల్స్ డిస్కౌంటెడ్ వేసేసాను, బిల్స్ మెచ్యూర్డ్ అండ్ డ్యూలీ కలెక్టెడ్ అది కూడా వేసేసాను, బిల్స్ యాక్సెప్టెడ్ అంటే మనం యాక్సెప్ట్ చేసి ఇచ్చిన బిల్స్, పెయిడ్ సప్లయర్స్ బై చెక్. సో అన్ని పాయింట్స్ బిల్స్కి సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ఇక నువ్వు ఇందులో కనుక్కోవాల్సింది ఏముంది అంటే బిల్స్ రిసీవబుల్ వచ్చేసింది, క్యాష్ వచ్చేసింది మొత్తం వచ్చింది చూడండి టాలీ అవ్వాలి లెక్క ఎంత ఉంది, 55,000 16,000 ఏ మిస్సింగ్ ఫిగర్ ఉందో, 19,000 అంటే 20,000 36,000 ఇటే తక్కువ ఉంది, 19,250 ప్లస్ 750 10,000 10,000 6,000 52,000 మైనస్ 55,000 అంటే 3,000 వచ్చింది. బిల్స్ రిసీవబుల్స్ రిసీవ్డ్ ఉంది, క్యాష్ ఉంది, డిస్కౌంట్ చేసుకున్నది ఉంది, అర్థమైందా, డిజానర్డ్ డెటార్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ బిల్స్ రిసీవబుల్స్ డిజానర్డ్ అనుకోవాలి. ఓకే కొత్త పాయింట్.
మరి 65,000 55,000 అటుంది, ఇక్కడ ఎంత వచ్చింది 52,000 వచ్చింది. ఆ 3,000 బిల్స్ రిసీవబుల్ డిజానర్డ్. తర్వాత డెటార్స్ అకౌంట్ వేద్దాం. టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉందండి? డెటార్స్ 70,000, పై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇచ్చాడు చూడండి ఎంత, 92,000. క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ అది తెలీదు, ఇవ్వలాది. తర్వాత బై క్యాష్ అని రాద్దాం, అది వస్తే ఇక్కడ రాద్దాం. బై ఏంటండి, అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? డెటార్స్ నుంచి వచ్చింది అండి. బై బ్యాంక్ 5,700 రూపాయలు చెక్ వచ్చింది. తర్వాత మళ్ళీ టు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్, అదే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డెటార్ అన్నాం, మళ్ళీ ఏమొస్తుంది? డెటార్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ 5,700. ఆ 5,700 రెండు వైపుల పడిందేమో చూడండి క్యాష్ బుక్లో, రాశాను కదా డిజానర్డ్ అయ్యి. ఫస్ట్ ఇచ్చాడు మళ్ళీ డిజానర్డ్ అయ్యి. చెక్ అది బిల్స్ రిసీవబుల్ కాదు ఈ అకౌంట్లో రావడానికి, జాగ్రత్త చూసుకోండి ప్రతిదీ. తర్వాత ఇంకా డెటార్స్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? బిల్స్ రిసీవబుల్స్ రిసీవ్డ్ స్టార్ ఫిగర్ పడిపోవాలిగా. బై బిల్స్ రిసీవబుల్స్ ఎంత వచ్చినాయి? 40,000. బిల్స్ రిసీవబుల్ డిజానర్డ్ అయిందిగా. టూ బిల్స్ రిసీవబుల్స్ స్టార్ ఫిగర్ 3,000. అంటే స్టార్ ఫిగర్ అంటే అది ఇంపార్టెంట్, ఇది ఇక్కడే అడ్జస్ట్ అయిపోతుంది, ఎక్కడ ఫైనల్ అకౌంట్స్లోకి రాదు. తర్వాత ఇంకా మనకి డెటార్స్కి సంబంధించి అవకాశం ఉంది. 3 పాయింట్లు ఉన్నాయా ఇవి కాక. ఒకటేంటో చెప్పనా, సేల్స్ రిటర్న్స్, డిస్కౌంట్ అలౌడ్, బ్యాడ్ డెట్స్. ఇప్పుడు ఈ లెక్కలు ఏమి ఇచ్చాడు? కింద నా అదర్ ట్రాన్సాక్షన్ చెప్పించోట సేల్స్ రిటర్న్స్ ఇచ్చాడు చూడు. సేల్స్ రిటర్న్స్ అది రాసి సేల్స్ రిటర్న్స్ ఎంత? 1,200 ఇచ్చాడు. డిస్కౌంట్ అలౌడ్ 2,400 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ క్రెడిట్ సేల్స్ ఇవ్వలేదు, క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ తెలీదు. మరి ఇక్కడ కనుక్కునేదేంటి? క్రెడిట్ సేల్స్ ఉండాలి కదండి, మెయిన్ పాయింట్ అదే కదా, క్రెడిట్ సేల్స్ కాబట్టి చేయలేము, పక్కన పెట్టు. అంతవరకు వచ్చి క్యాష్ బుక్లో కూడా రెండు ఉన్నాయి మనకి ఫైండింగ్ ఫిగర్స్. ఇది క్యాష్ బుక్లో ఏముంది? బిల్స్ పేయబుల్. ఓకే, తర్వాత ఏముంది? డెటార్స్ ఉంది. ఎన్ని అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. నోట్ చేయండి, ఇంకా మళ్ళీ మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మీరు రెడ్డింగ్తో అలా క్వశ్చన్ మార్కులు పెట్టకూడదు, నేను మీకు తెలియటం కోసం చెప్తున్నాను. ఇది క్రెడిట్ ఆర్స్ అకౌంట్, రెడ్డింగే పెట్టలేదంట నేను. సరేనయ్యా బాబు, క్రెడిట్ ఆర్స్ అకౌంట్ ఇన్ని, సారీ డెట్ ఆర్స్ అకౌంట్, సారీ డెట్ ఆర్స్ అకౌంట్. ఓకే, తప్పైపోయింది. తీసేస్తున్నాం. తర్వాత ఏం చేయాలి సార్? బిల్స్ పేయబుల్ అంటూ ఇంకా ఇందులో ఈ డెటార్స్ అకౌంట్ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, తర్వాత క్యాష్ బుక్లో ఉంది చూద్దాం. 4th పాయింట్ ప్రిపరేషన్ ఆఫ్
bills payable and creditors. ఏంటది ఎండర్స్ అది క్రియేటర్స్ అండి. ఇంకా క్రియేటర్స్ అకౌంట్ రాయలేదయ్యా చెప్తు గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఎండార్స్ బిల్స్ పేబుల్ అండ్ బిల్స్ రిసీవబుల్స్ అని ఉందంట. క్రియేటర్స్ అకౌంట్ సరే బిల్స్ పేబుల్ అకౌంట్ గుర్తు తప్పు లేదులే. ఓకే క్రియేటర్స్ ఇప్పుడు ఓపెనింగ్ బిల్స్ పేయబుల్ ఎంత ఇచ్చాడో చూడండి. ఓపెనింగ్ బిల్స్ పేయబుల్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఓకే ఎంత ఉంది 12,000. టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ దాని పక్కన ఇస్తాడు చూడండి క్యారీ డౌన్ ఎంత 14,000. బిల్స్ పేయబుల్ యాక్సెప్టెన్స్ అదర్ ట్రాన్సాక్షన్ బిల్స్ యాక్సెప్టెడ్ అని ఇచ్చాడు చూడు ఎంత ఇచ్చాడు బిల్స్ యాక్సెప్టెడ్. ఏమని రాస్తాం క్రెడిటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు బిల్స్ పేబుల్ కదా దాని ప్రకారం క్రెడిటార్స్ ఎంత 24,000. దీనికి స్టార్ ఫిగర్ పెట్టు మళ్ళీ క్రెడిటార్స్ అకౌంట్లో రావాలి బ్యాలెన్స్ ఎంత 12,000 ప్లస్ 24,000 36,000 ఓకే 36,000 మైనస్ 14,000 తీసేయి 36,000 మైనస్ 22,000 వస్తుందయ్యా దానికి 22,000 టూ క్యాష్ పెయిడ్ ఆన్ బిల్స్ పేయబుల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇదిగో ఇక్కడ వచ్చింది. బిల్స్ పేయబుల్ మీద డబ్బులు ఎంత ఇచ్చామంట 22,000. నోట్ చేసుకుందరు కానీ మళ్ళీ మీకు ఇక్కడ క్యాష్ బుక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వేసేస్తాను. బిల్స్ పేయబుల్ మీద ఎంత డబ్బులు ఇచ్చామయ్యా 22,000 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు క్రెడిట్ వైపు టోటల్ చేయండి క్యాష్ బుక్ క్రెడిట్ వైపు టోటల్ చేయండి. ఇది చాలా వెనకముంది వెనకము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లెక్కలు. 16,800 7,62,750 77,200 22,000 25,000 18,700 ప్లస్ 5,300 క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది మొత్తం చేస్తే 10,45,350. ఇప్పుడు 10,45,350 తీసేస్తే ఏంటది రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ అవుతుంది. మరి అంతే కదా మెయిన్ రెండు ఉండాలి కదండి డెటార్స్ నుంచి వచ్చిన డబ్బు ఉండాలి బిల్స్ రిసీవబుల్స్ మీద వచ్చిన డబ్బు ఉండాలి అలానే క్రియేటార్స్కి పే చేసింది ఉండాలి తర్వాత బిల్స్ పేబుల్ మీద పే చేయాల్సిన డబ్బు ఉండాలి. బిల్స్ పేబుల్ మీద పే చేసిన డబ్బు బిల్స్ పేబుల్ అకౌంట్ వేస్తే 22,000 తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇది వచ్చేస్తుంది 5,200 ప్లస్ 1,21,000 ప్లస్ 16,000 మైనస్ 10,45,350 ఏమవుతుంది చెప్పండి అది 9,03,150 అది క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్. బ్యాంకులో వేయకూడదమ్మా బ్యాంకులు ఎక్కడుందో ఇటువైపు కుడితే మనకి బిల్డింగ్ వచ్చిందిగా ఇదే వేయాలి ఖాళీ ఉంది 9,03,150. ఇప్పుడు ఈ 9,03,150 వస్తే ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను చూడండి 9,03,000 డెటార్స్ అకౌంట్ కూడా పూర్తి అవ్వలేదు కదా ఇప్పుడు ఖాళీలన్నీ పూర్తవుతాయి చూడండి బ్లాంక్స్ అన్ని 9,03,150 ఇక్కడ వేస్తున్నాను 9,03,150 బిల్స్ పేబుల్ దగ్గర ఉందా అక్కి మొత్తం ఈ లెక్కకి. ఇప్పుడు 9,03,150 ప్లస్ 5,700 ప్లస్ 40,000 1,200 2,400 ప్లస్ 92,000 అమ్మా అది చేస్తే ఎంత వచ్చింది 10,44,10,45
44,450. 10 lakhs 44,450. 10 lakhs 44,450. తీసేసే ఇప్పుడు క్రెడిట్ సేల్స్ వస్తుంది, దట్స్ ఆల్ 70,000. 5,700 ప్లస్ 3,000 మైనస్ 10 lakhs 44,450. అసలు క్యాష్ సేల్స్ లేదే లేదన్నాడు, క్యాష్ సేల్స్ అనుకుంటాను అంటున్నాను. ఎట్లా అవుతుంది? 9,65,000 ఫస్ట్ సెంటెన్స్లోనే ఇచ్చాడు చూడండి, దెర్ ఈజ్ నో క్యాష్ సేల్స్ వచ్చేసింది. అది ఇప్పుడు ఆ 22,000 ఇక్కడ వేసుకుంటే, మీరు ఈ బ్లాంక్స్ ఫిల్ చేసుకుంటే, ఈ అమౌంట్ అమౌంట్ రాసుకుంటే సరిపోద్ది. దాన్ని మళ్ళీ పెద్ద టైం ఏమి అక్కోలేదు. అది అయిపోయిన తర్వాత ఆ 9,03,150 డెటార్స్ అకౌంట్లో క్రియేట్ చేస్తే నాకు క్రెడిట్ సేల్స్ వచ్చింది. ఇదిగో ఇక్కడ వేశాను, నాకు క్రెడిట్ సేల్స్ వచ్చింది 9,65,750. కాస్త వేరే మిగతా వాళ్ళు కూడా చూడండి క్యాలిక్యులేషన్స్, ఇంత పెద్ద లెక్కలో ఎక్కడైనా క్యాలిక్యులేషన్ తేడా పోతే మళ్ళీ నేను ముందు నుంచి చూసుకుంటూ రావాలి. తీసానా, క్యాష్ బుక్ కూడా తీసేసాను. ఇక క్రెడిటార్స్ అకౌంట్ బాయ్, దేనికోసం వేస్తానంటే క్రెడిట్ పర్చేస్ ఆడున్నా నీకు. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 40 బాబు. ఆ ఎండార్స్డ్ బిల్స్ పేబుల్ అంటే వేద్దామంటే చూడండి, వేద్దాం గుర్తుపెట్టుకోమన్నాను. అదొకటి పెట్టు ఏమయ్యా, అదొకటే గుర్తుపెట్టుకున్నావా, మిగతా అన్ని గుర్తుపెట్టుకున్నావా? ఫస్ట్ క్యాష్ పెయిడ్, క్యాష్ రూపంలో ఎంత ఇచ్చాం? 77,200 ఇచ్చాం. బ్యాంక్ రూపంలో 3,20,000 ఇచ్చినట్టున్నాం చూడండి, మొత్తానికి పేమెంటే కదండి వాడికి ఇచ్చింది. తర్వాత టూ బిల్స్ పేయబుల్స్ 24,000. స్టార్ ఫిగర్ ఇక్కడ రావాలి కదా, ఇక్కడ క్రెడిట్ ఉన్నది ఇక్కడికి డెబిట్ వచ్చేయాలి కదా. ఇప్పుడు అక్కడ చూడండి ఎండార్స్డ్ బిల్స్ పేయబుల్ ఎంత, ఇందాక నుంచి పట్టుకున్నాడు వాడు. ఎంతున్నాయి బిల్స్ పేయబుల్ ఎండార్స్ చేసి చెప్పండి, ఏమని రాశాము? బిల్స్ క్రెడిటార్స్ అకౌంట్ అట్ అప్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అన్నాం కదా, ఎంత అది? 10,000 బిల్స్ రిసీవబుల్స్ 10,000. అమ్మయ్యా వేసేసామయ్యా, గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా ఇందాక, పాపం ఆ కురోడు అదే గుర్తుపెట్టుకున్నాడు. క్రెడిటార్స్ అకౌంట్లో బిల్స్ రిసీవబుల్ వేయాలి సార్, డిజాన్ 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 అది ఎండార్సులు 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 అంటానే ఉన్నాడు. వేసేసామయ్యా, అయిపోయిందా టెన్షన్ తీరిపోయిందా అనేది. ఇక చూడండి క్యాష్ వేసాం, బ్యాంక్ వేసాం, బిల్స్ రిసీవబుల్ వేసాం, బిల్స్ పేబుల్ యాక్సెప్టెన్స్ వేసాం. ఇంకా దీని నుంచి రావడానికి అవకాశం ఏముంటుందంటే, అంటే పర్చేజ్ రిటర్న్స్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది. పర్చేజ్ రిటర్న్స్ కింద అదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి, పర్చేజ్ రిటర్న్స్ రిటర్న్స్ అది ఇంకా అర్థం చేసుకోండి 4,200. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ 2,700. దట్స్ ఆల్. ఇప్పుడు చేస్తే దీని నుంచి మనకి క్రెడిట్ పర్చేస్ వస్తుంది. అన్ని పాయింట్స్ కన్సి 77,200 ప్లస్ 3,20,000. పాప ఆ కురోడు గుర్తుపెట్టుకుని చెప్పాడనేది కాదు కానీ, ఇది వేయకపోతే మళ్ళీ తేడానే కదయ్యా అక్కడ ఉన్నది. ప్లస్ 24,000 ప్లస్ 10,000 4,200 2,700 56,000 4,94,100 4,94,100 తీసేసి మైనస్ 40,000 4,54,100 అంట బై క్రెడిట్ పర్చేజస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 4,54,100. సో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, క్యాష్ బుక్ వేసాం, తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంట్ వేసాం, డెటార్స్ వేసాం, బిల్స్ పేబుల్ వేసాం, క్రెడిటార్స్ అకౌంట్ సీక్వెన్స్ మాత్రం మారలామంది. ఇంకా ఫైనల్ అకౌంట్సే, ఫైనల్ అకౌంట్స్లో పెద్ద పాయింట్లు ఇవన్నీ ఏది బ్యాడ్ అది అదే డిప్రిషియేషన్లు అవి ఏమి ఇవ్వలేదు నాన్న, ఓన్లీ ఇన్ఫర్మేషన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్లో ఉన్నాయి. చూద్దాం
నేను అందుకనే మీకు చాలాసేపు చూపించాను, మీరు నోట్ చేసుకుని క్వశ్చన్ పక్కన పెట్టుకోవాలి. స్టడీ మెటీరియల్ ఉంటే వెరీ హ్యాపీ, పక్కన లేని వాళ్ళ గురించి పాపం చెప్తున్నాను. ఆర్టికల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండదు, ఎక్కడో ట్రావెలింగ్లో ఉంటారు, ఖాళీ ఉన్నప్పుడు చూసుకుంటారు. నేను అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇదిగో కెమెరా మీద కనిపిస్తుందా, తీసేస్తున్నానండి, ఫైనల్ అకౌంట్ చేస్తాను. నేను చెప్పిన తర్వాత మళ్ళీ లెక్కల్ని మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. 1-4 సార్లు మరి ఇంత పెద్ద లెక్కని మీకు స్పార్క్ వెలగాల కదా ఎగ్జామ్లో. నేను అర్థమయ్యేటట్టు మాత్రమే నేర్పగలను, నీకు వచ్చేటట్టుగా నేర్పగలిగే మాస్టర్ ఈ భూ ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. ఎవడైనా సరే నీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు, నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, అప్పుడు నీకు వస్తుంది. సార్ నాకు వచ్చేసేటట్టు నేర్పండి అంటే కష్టం, ఎవడు నేనైతే నేర్పలేనయ్యా, నీకు వచ్చేసి అర్థం అవుతుందా లేదా అంతవరకునే నా బాధ్యత. ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్. ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. టూ ఓపెనింగ్ స్టాక్ క్యాష్ బుక్ చూడండి అయ్యా, మా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో చూడండి, ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది 1,10,000. టూ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్, క్రెడిటార్స్ అకౌంట్ చూడు, పర్చేజెస్ క్రెడిట్ 100 లెస్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ ఇందా క్రెడిటార్స్ అకౌంట్ వేసేటప్పుడు వేసాం, పర్చేజ్ రిటర్న్స్ ఎంత 4,200 తీసేసి 4,54,100 మైనస్ 4,200 చూడండి అయ్యా, 4,49,900 కరెక్టేనా అది. బై సేల్స్, క్రెడిట్ సేల్స్, క్యాష్ సేల్స్ చూడాల్సిన పని లేదు. సేల్స్ ఎంత డెటార్స్ అకౌంట్ వేసి కనుక్కున్నాను చూడు, డెటార్స్ అకౌంట్ వేస్తే 9,65,750 లెస్ సేల్స్ రిటర్న్స్ 1,200 తీసేసి, తీసేస్తే 9,64,550 ఇక క్యాష్ బుక్ కనుక చూస్తే వేజెస్ ఉన్నాయి చూడండి, 2 వేజెస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ ఉన్నాయా, ఏమి అవుట్ స్టాండింగ్ ఎలక్ట్రిసిటీ ఉందనుకుంటాను, అది ఇక్కడికి రాదు కదా. బై క్లోజింగ్ స్టాక్, ప్రాఫిట్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందమ్మా, క్లోజింగ్ స్టాక్ చూడు 1,90,000 టోటల్ జీ. Eleven lakhs fifty four five fifty. Two gross profit 4,84,250. అంతవరకు నోట్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సపరేట్ పేజీలు వేస్తాను, మీ కంటిన్యూషనే 4,84,250. మరి ఇంత పొడుగు లెక్కలంటే మరి పెద్ద అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అని ముందే చెప్పి మిస్టర్ పేటర్లు ఇచ్చాడు నాన్న ఈ లెక్క. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దీన్ని కంటిన్యూషన్ వేసుకోండి మీరు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పేమెంట్ సైడ్ని చూడండి, ఎక్స్పెన్సెస్ దొరుకుతాయి ఏ ఉన్నాయి, వేజెస్ వేసేసాము, ఫర్నిచర్ అండ్ బిల్డింగ్స్ అసెట్స్ అమ్మ, ఎలక్ట్రిసిటీ 2 ఎలక్ట్రిసిటీ 18,700, యాడ్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది చెప్పండి, అవుట్ స్టాండింగ్ ఎలక్ట్రిసిటీ బిల్
2200 ఇచ్చాడు బయట అవుటర్లో పోయి. ఎంత? 20,900. ఏమయ్యా ఎలక్ట్రిసిటీ దాకా వెళ్ళి షాప్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయిగా, షాప్ ఎక్స్పెన్సెస్ పర్స్ అది డ్రాయింగ్స్ అది వేరు. ఎంత? 7,200 వేజెస్ డ్రాయింగ్స్. ఓకే అయిపోయింది. తర్వాత క్యాష్ బుక్ రిసీట్ సైడ్న చూడు ఏమైనా ఇన్కమ్స్ అడిషనల్ క్యాపిటల్స్ ఉన్నాయి కానీ అవి ఇన్కమ్స్ కాదు. ఇక్కడ నుంచి చూస్తే నీకు బిల్స్ రిసీవబుల్ అకౌంట్లో డిస్కౌంట్ ఆన్ బిల్స్ రిసీవబుల్స్ ఎంత ఉందమ్మా? 750 అది. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ టు డెటార్స్ ఎంత ఉంది? డిస్కౌంట్ అలౌడ్ 2,400. బ్యాడ్ డెట్స్ లేదు. అరే ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ రాయి. గ్రాస్ ప్రాఫిట్ ఎంతమ్మా? 4,84,250. తర్వాత బై డిస్కౌంట్ పర్చేజ్ రిటర్న్స్ పర్చేజ్లో తీసాం డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది చూడు ఇన్కమ్ 2,700. ఓకే అంతవరకు అయిపోయింది. ఇక ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో వచ్చేటప్పటికి ఆడ ఏం చేశాడంటే లీగల్ ఎక్స్పెన్సెస్ చెప్పాడు. తర్వాత ప్రొవిజన్ ఫర్ లీగల్ క్లెయిమ్ ఉంది చూడు. ప్రొవిజన్ ఫర్ లీగల్ క్లెయిమ్ 1,55,000. తర్వాత అవుట్ స్టాండింగ్ లీగల్ ఎక్స్పెన్సెస్ చదివాను కదా ఇంతకుముందే లెక్కలో. లీగల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి? 17,000. తర్వాత అవుట్ స్టాండింగ్ షాప్ రెంట్ మొత్తం 20,000 రూపాయలు బాకీ అంట మరి అది లైబిలిటీగా. ఓకే ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. క్రెడిట్ వైపు నాకు కూడు 4,84,250 ప్లస్ 2,700 కలిపితే 4,86,950 లెస్ ఏమా ఇవన్నీ చేయలేదు ఎవరు. 20,900 ప్లస్ 7,200 750 2,400 1,55,000 17,000 20,000 మైనస్ 4,86,950 తీసేస్తే 2,63,700 2 నెట్ ప్రాఫిట్. దట్స్ ఆల్. మీకు ఫ్రీగా ఉంటుందని నెక్స్ట్ పేజీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేశాను. ఈ రెండు డిస్కౌంట్లు వేరయ్యా. ఇది డిస్కౌంట్ ఆన్ బిల్స్ రిసీవబుల్స్, ఇది డిస్కౌంట్ ఆన్ డెటార్స్. నోట్ చేయండి. 1 అవర్ మించి పడుతుంది మరి తప్పదు. మరి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రాసుకోవాలి. మామూలు లెక్క ఏంటి ఇది? ఎగ్జామ్లో చేయాలంటే చేయలేదు, చాలా కష్టం ఇది. అంటే డిస్క్రెస్ చేస్తున్నందు కాదు, నీకు బాగా ప్రాక్టీస్ ఉంటుంటే చేసేయచ్చు. బాగా ప్రాక్టీస్ కావాలి. ఏముందయ్యా బ్యాలెన్స్ షీట్లో పాత అసెట్స్ అని యాజ్ యూజువల్గా తీసుకుంటాం. ఇటువైపు ఏముందంటే ఒక ఫర్నిచర్ను బిల్డింగ్స్ కొన్నట్టు చూపిస్తాం. ఇటువైపు ఏమో లీగల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి డిస్ప్యూట్స్ కోసం. లీగల్ క్లెయిమ్ ఒకటి ఉంది. అవుట్ స్టాండింగ్ షాప్ రెంట్ ఇవి కనపడతానే ఉన్నాయి కదా లైబిలిటీస్. లేదు ఆ నాలెడ్జ్ మీకు ఉండాలి, ఆ గ్రిప్ ఉండాలి మీకు. అది ప్రాక్టీస్. నాకు 30 ఇయర్స్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్. నువ్వు 3 మంత్స్ కూడా సరిగ్గా చదవండు. సరే అయిపోయిందా? తీసేస్తున్నాను చూడండి. బ్యాలెన్స్ షీట్ ఓకే. బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసుకుంటారండి. సండ్రీ డెటార్స్ అన్ని క్లోజింగ్లు చెప్పాలి. సండ్రీ డెటార్స్ బ్యాడ్ డెట్స్ ఆర్బిడీలు అలాంటివి ఏమి 92,000. తర్వాత
బిల్స్ రిసీవబుల్స్ క్లోజింగ్ ఎంత? 6,000. తర్వాత బిల్స్ పేయబుల్ క్లోజింగ్ 14,000. తర్వాత సండ్రీ క్రెడిటార్స్ సండ్రీ క్రెడిటార్స్ 56,000 56,000. తర్వాత ఇన్వెంటరీ క్లోజింగ్ 1,90,000. తర్వాత బ్యాంక్ 87,000. క్యాష్ 5,300. ఇవి కాక ఇంకో కొన్న ఆస్తులు అంటే బిల్డింగ్స్ క్యాష్ బుక్లో అది మేజర్ కనుక్కున్నాం కదండి బిల్డింగ్స్ 3,78,000. అవునా? ఫర్నిచర్ కొత్తగా కొన్న ఆస్తులు 25,000 రావాలిగా. మరి క్లోజింగ్కి ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడికి పోతాయి? తర్వాత ఇటువైపు ఇక అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయో చూడు. ఏమేమి ఇచ్చాడు మహా అంటే మనకి అవుట్ స్టాండింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ల, $2,200. తర్వాత ప్రొవిజన్ ఫర్ లీగల్, అక్కడ ఏం రాసాం, ప్రొవిజన్ ఫర్ లీగల్ క్లైమ్స్ 1,55,000. అవుట్ స్టాండింగ్ లీగల్ ఎక్స్పెన్సెస్, లాయర్ గారి ఫీజు ఎంత ఉంది? 17,000. తర్వాత అవుట్ స్టాండింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు వరుసగా ఉన్నాయి చూడండి. అవి అవుట్ స్టాండింగ్ షాప్ రెంట్ 20,000. ఇప్పుడు క్యాపిటల్ అయిపోయినాయి అన్ని. క్యాపిటల్ ఓపెనింగ్ ఎంత ఉంది? క్యాపిటల్ 2,38,200. యాడ్ నెట్ ప్రాఫిట్ 2,63,700. 5,01,900. యాడ్ అడిషనల్ క్యాపిటల్, పేజీ లేదు కాబట్టి సపరేట్గా రాయటంలా, 20,000 రూపాయలేమో ఎల్ఐసి పాలసీ, 14,000 రెంట్ రిసీవ్డ్, అక్కడ వచ్చింది చూడండి 34,000 క్యాష్ బుక్లో తీసేస్తే 5,00,000 ఎంత యాడ్ చేయి, 5,35,900 లెస్ డ్రాయింగ్స్ 16,800 తీసే, 5,35,900 నుంచి మైనస్ 16,800 తీసే, 5,19,100 5,19,100 టోటల్ సే. ఇప్పుడు 14,000 ప్లస్ 56,000 2,200 1,55,000 17,000 20,000 5,19,100 చేస్తే 7,83,300 ఇటు చూద్దాం, 92,000 ప్లస్ 6,000 1,90,000 87,000 5,300 3,78,000 25,000 7,83,300 దట్స్ ఆల్. నోట్ చేసుకోండి.
మంచి లెక్క. తర్వాత మీ బోర్డు మెటీరియల్ ఇంకో లెక్క ఉంది, ఇది ఇలాంటిదే. ఇన్వెంటరీ ఏమయ్యా ఇంత పిల్లలు వచ్చారు, ఇంకా రైటింగ్ ఇవన్నీ స్పెల్లింగ్లు ఇంకా అవ్వలేదా, అక్కడే ఉన్నా నోట్ చేసా అక్కడ టీఐ అల్ల ఓరి నేను పదగా ఈ డౌట్ ఏందయ్యా అనేది. కనిపిస్తుందా టోటల్? ఎల్ఐసీను ప్లస్ రెంట్ రిసీవ్డ్ అడిషనల్ క్యాపిటల్గా ట్రీట్ చేయాలమ్మా, అది పర్సనలీ కదా. సరే తర్వాత లెక్క తీయండి. ఈ ప్రాబ్లం నోట్ చేయండి. సి పాయింట్ బి పాయింట్ వరకు నోట్ చేయండి. మిస్లేనియస్ రిసీట్ 1000, తర్వాత కింద మళ్ళీ చూపిస్తాను.
ఓకే చూడండి అమ్మా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ రేష్మి ఫర్నిషెస్ యు ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు హెర్ బిజినెస్. అయితే అసెట్స్ అండ్ లయబిలిటీస్ యాజ్ ఆన్ 1/1/2016 31/12/2016 అని ఇచ్చాడు. ఫర్నిచర్ రిటర్న్ డౌన్ వాల్యూ 12,700. అంటే యాక్చువల్గా క్యాష్ బుక్ తయారు చేసుకుంటే మనం 700 ఎడిషన్స్గా చూసుకోవాలి. చూద్దాం అక్కడ. ఇన్వెంటరీ అట్ కాస్ట్ 16,000 14,000. సండ్రీ డెటార్స్ 32,000 క్లోజింగ్ ఇలా డెటార్స్ క్లోజింగ్ అనుకోవాలండి. సండ్రీ క్రెడిటార్స్ 22,000 30,000. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇంతకుముందు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చింది, ఈసారి ఈ లెక్కలు ఏమొచ్చింది, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 1,200 14,000. తర్వాత అన్పెయిడ్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 4,000 3,600. రెండు ఉన్నాయి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ 2,400 12,50. డి పాయింట్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ డ్యూరింగ్ 2016. రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఏంటో ఇస్తున్నాడు చూడండి. కలెక్షన్ అంటే క్యాష్ బుక్ వేసుకోవడం అనుకోబడదు. కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ ఆఫ్టర్ అలవింగ్ డిస్కౌంట్ 3,000 అమౌంటెడ్ టు రూపీస్ 1,17,000. అసలు 1,20,000 రూపీస్ రావాల్సి ఉంటుంది, అందులోనేమో 3,000 డిస్కౌంట్ ఇచ్చాము, 1,17,000 వచ్చింది. రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ అంటే 1,17,000 ఇప్పుడు క్యాష్ బుక్లో డెబిట్ వైపును రాసుకోవాలి. 3,000 డిస్కౌంట్ అలౌడ్ టు డెటార్స్, డెటార్స్ అకౌంట్లో క్రెడిట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్. కలెక్షన్ ఆన్ డిస్కౌంట్ కలెక్షన్స్ ఆన్ డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ డిస్కౌంట్ 250 బై ద బ్యాంక్ టోటల్ 12,250. ఈ పాయింట్ చూడండి. కలెక్షన్ ఆన్ డిస్కౌంటింగ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఒక బిల్లుని మనం డిస్కౌంట్ చేసుకుని ఉన్నాము, సరే ఈ పాయింట్ పక్కన పెట్టు. పైన ఎక్కడైనా బిల్స్ రిసీవబుల్ ఉందే చూడు, ఫర్నిచరు, ఇన్వెంటరీ, సండ్రీ డెటార్, సండ్రీ క్రెడిటార్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్, క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ అట్ బ్యాంక్, మరి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎక్కడా లేదు. మరి అయితే సరే దీనికి సంబంధించి మీనింగ్ ఏం చెప్తారంటే, మనం మన ఒక బ్యాంకు దగ్గర బిల్లును డిస్కౌంట్ చేసుకున్నాము, అది 12,500 రూపాయలు అయి ఉంటుంది. ఎంత, 12,500 అయితే బ్యాంకర్ 250 రూపీస్ తగ్గించి డిస్కౌంట్ మనకి 12,250 ఇచ్చాడు. కాబట్టి ఇది రిసీట్ సైడ్న బిల్స్ డిస్కౌంటెడ్ అని చెప్పి ఎంత వేయాలి మనం, 12,250 బిల్స్ రిసీవబుల్ అని, రిసీటే. ఇప్పుడు క్యాష్ బుక్ను బ్యాంక్ అకౌంట్ వేరువేరుగా వేయాల్సిన అవసరంలా చూద్దాం. ఇంకా ముందు మనకేం తెలుసు, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఉంటే చేయాల్సి వస్తుంది. క్రెడిటార్స్ ₹80,000 వర్ పెయిడ్, ₹78,400. క్రెడిటార్స్కి ఎంత పే చేశాము, 80,000కి గాను 78,400 రూపీస్ క్రెడిటార్స్కి పే చేశాము. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత అవుతుంది, 1,600 అవుతుంది. ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ దర్ డ్యూస్, వాళ్ళ పూర్తి బాకీ 80,000కి గాను. పేమెంట్ ఫర్ ఫ్రైట్ ఇన్వాయిస్, క్యారేజ్ ఇన్వాయిస్ అని అర్థం, 6,000 పేమెంటేగా. అమౌంట్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూస్, డ్రాయింగ్స్, ఇవన్నీ పేమెంట్స్. పేమెంట్ ఫర్ ఆఫీస్ ఫర్నిచర్, ఫర్నిచర్ కొన్నది ఇచ్చాడమ్మా 12,000 రూపాయలు. ఫర్నిచర్ ఎక్కడ ఉంది, 2,000 కొన్నాం అంటే 14,000 రూపాయలు ఫర్నిచర్, 12,700 ఉందంటే డిఫరెన్స్ ఏమవుతుందంటే డిప్రిషియేషన్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ క్యారింగ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4% వర్ పర్చేజ్డ్ అట్ 192 ఫేస్ వాల్యూ 200 ఆన్ 1st July 2016 అండ్ పేమెంట్ మేడ్ దేర్ ఫార్. ఏమండి, ఇతను ఇన్వెస్ట్మెంట్స్ కొన్నాడయ్యా, ఎంత పర్సంటేజ్, 4% ఇన్వెస్ట్మెంట్, ఫేస్ వాల్యూ ఎంత, 200 రూపీస్, ఇవి 192 రూపీస్ కొన్నాడు. అంటే 200 రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని 192 రూపాయలకి కొన్నాడు అంటే మన దగ్గర నుంచి పోయిన డబ్బు 192 రూపాయలు మాత్రమే. అందువలన బై పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి 192 వేయాలి. కానీ దీని మీద ఇంట్రెస్ట్ 4% క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడు ఫేస్ వాల్యూ మీద చేయాలి, అది కూడా 1st July 2016 కొన్నాడు. పేమెంట్ మేడ్ దేర్ ఫర్ అంటే పేమెంట్ చేశాడు అంటే మొత్తం 192 రూపీస్ అయిపోయింది. దీని నుంచి హిడెన్ అడ్జస్ట్మెంట్ ఏమొస్తుందమ్మా అంటే 4% 200 మీద ఇంట్రెస్ట్ అయ్యి
8 rupees అవుతుంది సంవత్సరానికైతే. అవునా? ఆన్ 1st July 2016 కొన్నాడు, అంటే 1/1/2016 అన్నాడు కాబట్టి ఇది జనవరి టు డిసెంబర్, అంటే జూలైని కొన్నాడు అంటే 6 మంత్స్ కదా అయింది. 6 మంత్స్కి ఎంత ఇంట్రెస్ట్? 8 రూపీస్ ఉండాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి 8 రూపీస్ 4 రూపీస్ ఉందేమో చూడండి. ఒకవేళ 4 రూపీస్ కనుక లేకపోతే మనం ఏం చేయాలండి అంటే ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అలా చూసుకోవాలి. లెక్క చేసేటప్పుడు చూద్దాం ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అని 4 రూపీస్ ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం. వాడు రిసీట్స్ అండ్ పేమెంట్ డ్యూరింగ్ 2016 అని ఇచ్చాడు కాబట్టి మనం ఎజ్యూమ్ చేసుకుని 4 రూపీస్ వచ్చినట్టు రాయకూడదు. ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సాలరీస్ పేడ్ రూపీస్ ఎంత? 29,000. ఎక్స్పెన్సెస్ పే చేసింది ఎంత ఉందంట? 29,000 రూపీస్ ఉందంట. అందులో సాలరీస్ కూడా ఉందంట, అన్నీ ఉంటాయి. మిసిలేనియస్ రిసీట్స్ 1,000. ఇది మనకి క్యాష్ బుక్లో రిసీట్ సైడ్ను వస్తుంది. అయిపోయింది. సి పాయింట్ చూడండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ ఆన్ అండ్ యాక్సెప్టెడ్ బై కస్టమర్స్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంటెడ్ టు ₹20,000. కనిపిస్తుందా? పైకి తీసుకురానా. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ ఆన్ అండ్ యాక్సెప్టెడ్ బై కస్టమర్స్ డ్యూరింగ్ ది ఇయర్ అమౌంటెడ్ టు ₹20,000. అది మనకి ఫస్ట్ ఓపెనింగ్లో బిల్స్ రిసీవబుల్స్ లేదయ్యా. ఇదే సంవత్సరం మనం కస్టమర్స్ మీద బిల్స్ రాశాము, వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకి ఇచ్చారు. అంటే బిల్స్ రిసీవబుల్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఫ్రమ్ ద కస్టమర్స్ ఈస్ 20,000. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్స్ టు డెటార్స్ అకౌంట్ ఈ సంవత్సరం వచ్చినాయి. మరి ఆఫ్ దీస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 4,000 వర్ ఎండార్స్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రెడిటార్స్. అది క్రెడిటార్స్కి ఎంత మనం ఇచ్చేసామండి? 4,000 ఎండార్స్ చేసాం. అండ్ ఎండార్స్డ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 800 వాజ్ డిజానర్డ్. డిజానర్డ్ అయింది ఎంత? 800 రూపీస్ బిల్లు. ఎండార్స్ బిల్ డిజానర్డ్ అయితే ఏంటి ఉంటుంది? డెటార్స్ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్స్ అకౌంట్ అని ఉంటుంది. ఓకే చూద్దాం. సరే 20,000 రూపాయల బిల్లులో 15,000 ఎంతో చూడండి. అది ఎంత అమౌంట్? అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి 12,500 రూపాయల బిల్లు బ్యాంక్ దగ్గర డిస్కౌంట్ చేసుకున్నాం. 4,000 రూపాయలేమో ఎండార్స్ చేసాం. 800 ఎండార్స్ అయింది, డిజార్డ్ అయ్యింది. అంటే ఇప్పుడు మనకి క్లోజింగ్ బిల్స్ రిసీవబుల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అంటే ఓపెనింగ్లో లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం చేసే స్టెప్పుల్లో కొంచెం మార్పు వస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేయాల్సిందే, క్యాష్ బుక్ తయారు చేయాల్సిందే, మూడోది ప్రిపరేషన్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్స్ అండ్ డెటార్స్ అకౌంట్. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరంలోనే బిల్స్ రిసీవబుల్స్ అరైజ్ అయినాయి. చూద్దాం, చేద్దాం. గూడ్స్ కాస్టింగ్ ₹1,800 వర్ యూజ్డ్ యాజ్ అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్. అంటే గూడ్స్ యూజ్డ్ ₹1,800 యాజ్ అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ అంటే దానికి ఎంట్రీ ఏముంటుందండి అంటే అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు పర్చేజెస్ అని ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు పర్చేజెస్. ఇప్పుడు మనం ఏం చేయాలండి అంటే మనం పర్చేజెస్లో నుంచి ₹1,800 తీసేయాలి. ఫైనల్ అకౌంట్ స్టేట్మెంట్ పర్చేజెస్లో నుంచి ఎంత తీసేయాలి? 1800 తీసేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ₹1,800 డెబిట్ చేయాలి. దీని ట్రీట్మెంట్ అది. గూడ్స్ ఆర్ ఇన్వేరియబులీ సోల్డ్ టు షో ఏ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ 33.3% ఆన్ సేల్స్ అన్నాడు. గూడ్స్ అనేవి నీకు ఎప్పుడు వేరియబుల్ అంటాం కదా, ఇన్వేరియబులీ అంటే ఫిక్స్డ్గా 33.3% ఆన్ సేల్స్ కమ్ముతున్నాడంట. ఇప్పుడు అంటే గ్రాస్ ప్రాఫిట్ 33.3% ఆన్ సేల్స్ అన్నాడు. చూద్దాం ఇది దేనికోసం వస్తుందో. డిఫరెన్స్ ఇన్ క్యాష్ బుక్ ఇఫ్ ఎనీ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఫర్దర్ డ్రాయింగ్స్ ఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యాపిటల్ బై మిస్ రేష్మి. అది డిఫరెన్స్ ఇన్ క్యాష్ బుక్ ఎనీ, వాడే చెప్పేశాడు, ఏం మనకు ఆప్షన్ వదల్లా. క్యాష్ బుక్లో ఏదైనా డెబిట్ కానీ క్రెడిట్ కానీ తేడా వస్తే అది ఎడిషనల్ క్యాపిటల్గానైనా తీసుకో లేదా డ్రాయింగ్స్గానైనా తీసుకోమన్నాడు. ఐ థింక్ డ్రాయింగ్స్ ఎక్కడో చదివినట్టుగా అమౌంట్ విత్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ ఎంత ఇచ్చాడు? 14,000 ఇచ్చాడు. ఒకవేళ క్రెడిట్ వైపున 2,000 తేడా వచ్చిందనుకో, 14,000 ప్లస్ 2,000 ఎంత? 16,000 తీసుకోవాలి. ఇంకా 2,000 చెప్పలేదయ్యా, వస్తే చెప్తున్నాను. ఒకవేళ డెబిట్ వైపున తేడా వచ్చిందనుకో, ఎడిషనల్ క్యాపిటల్ అనుకోవాలి. ప్రొవైడ్ 2.5% ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఆన్ క్లోజింగ్ డెటార్స్. క్లోజింగ్ వాడు టూ డౌట్ఫుల్ డెట్స్ అంటే ఏంటి? ఆర్బిడి.
Reshmi asks you to prepare the trading and profit and loss account for the year ended 31st December 2016 and the balance sheet as on the date. Okay? Indulo unna konchu twist entante ante opening lo bills receivables levu, madhyalo manaki start avutayi. Chedam chudandi, modalu pedadam. First preparation of preparation of opening balance sheet. April 1, 2016. Opening assets same each other chudu, one by one. Furniture 12,000. Tarada. Inventory 16,000. Tarag sundry debtors 32,000. Sundry creditors 22,000. Tarata prepaid expenses 1,200. Unpaid expenses previous year enta 4,000. Tarata cash in hand and cash in hand and cash at bank 2,400. Okay, ippudu matte total cheyandi. $12,000, $16,000, $32,400, $63,600, $22,000 plus $4,000 minus $63,600, $37,600 capital balancing figure note cheyandi. Opening balance sheet అయిపోయింది. Okay, is it not? Opening capital 37,600. Render preparation of cash book. వాడే చెప్పాడుగా డిఫరెన్స్ ఏదైనా వస్తే డ్రాయింగ్స్ అని కానీ అడిషనల్ క్యాపిటల్ అని కానీ అనుకోమంటున్నాడు. సరే, టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత? 2,400. ఇంకా రిసీట్స్ చదువుకుంటూ వద్దాం. బి పాయింట్ చూడండి, కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్. టూ డెటార్స్ ఎంత? 1,17,000. అది డిస్కౌంట్ అలౌడ్ రాదు క్యాష్ బుక్లో.
కలెక్షన్స్ ఆన్ డిస్కౌంట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏమని రాస్తాం? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి కలెక్ట్ చేసిందిగా ఏముంటుంది? బ్యాంక్ అకౌంట్ ఎటార్ 12,250 డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఎట్ ఆర్ టు బిల్స్ రిసీవబుల్ అని ఉంటుంది. దాని ప్రకారం టు బిల్స్ రిసీవబుల్ 12,250. అసలు బిల్స్ రిసీవబుల్ 12,500 అయితే డిస్కౌంట్ ఎంత అండి? 250 పోతే ఇంత బ్యాంక్ కోడ్ ఇచ్చాడని అర్థం. సరే, క్రెడిటార్స్ ఆర్ పెయిడ్ బై క్రెడిటార్స్. క్రెడిటార్స్కి ఎంత పే చేస్తున్నాము? 78,400. ఓకే, తర్వాత 1600 రూపీస్ డిస్కౌంట్ అది వస్తుంది. పేమెంట్ ఫ్రైట్ అండ్ ఇన్వాయిస్ బై ఫ్రైట్. ఫ్రైట్ ఇన్వాయిస్ ఎంత అన్నాడు? 6,000. తర్వాత డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ పక్కన పెడతాం, ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇటువైపు తేడా వచ్చింది అనుకో, ఇంకా మోర్ డ్రాయింగ్స్ అనుకోవడానికి అవకాశం ఉంటుంది. బై పేమెంట్ ఆఫీస్ ఫర్నిచర్ 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 ఎంత ఉందమ్మా? ఫర్నిచర్ 2,000 కొన్నామా, వాడే ఇచ్చేసాడు. ఇన్వెస్ట్మెంట్స్, ఓ 4% ఇన్వెస్ట్మెంట్ చేశాడండి ఈయన. ఇన్వెస్ట్మెంట్స్ 192 రూపీస్కే కొన్నాడు, కానీ దాని ఫేస్ వాల్యూ ఎంత? 200. తర్వాత అది కూడా 1st జూలైన 2016 కొన్నాడు. తర్వాత ఎక్స్పెన్సెస్ బై ఎక్స్పెన్సెస్. శాలరీస్ ఏంటి? అన్నీ ఏ ఖర్చులైనా ఉండడం. ఎక్స్పెన్సెస్ మొత్తం టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 29,000. తర్వాత మిస్లేనియస్ రిసీట్స్. మిస్లేనియస్ రిసీట్స్ ఎంత ఉన్నాయండి? మిస్లేనియస్ రిసీట్స్ 1,000. ఓకే, తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 20,400 ఎన్ఆర్ చేసాం, డిజానర్డ్ అయింది, ఇది సంబంధం లేదు. గూడ్స్ కాస్టింగ్ 1,800 రూపీస్, క్యాష్ బుక్ సంబంధం లేదు. గూడ్స్ ఆర్ ఇన్వేరబిలీ అంటే ఫిక్స్డ్, సోల్డ్ టు ఏ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ 33.3%. ఫిక్స్డ్గా ఎంత పర్సంటేజ్ కమ్ముతాడండి అంటే 1/3 ఆన్ సేల్స్ డిఫరెన్స్ ఇన్ క్యాష్ బుక్ అన్నాడు. సో అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎటువైపు ఎక్కువ ఉందో క్యాష్ బుక్ చూడండి అయ్యా. డెబిట్ ఎక్కువ ఉందా చూద్దాం. డెబిట్ ఎక్కువ ఉందా? 2,400 ప్లస్ 1,17,000 ప్లస్ 12,250. నేను కూడా చూస్తున్నాను 1,32,650. అసలు యాక్చువల్గా మనం డ్రాయింగ్స్ రాయలా. డ్రాయింగ్స్ ఎంత ఇచ్చాడు వాడు? డ్రాయింగ్స్ ఎంత ఇచ్చాడు? 14,000 ఇచ్చాడు. ఇంకా డిఫరెన్స్ వస్తే చూద్దాం ఎలా వస్తుంది. 78,400 ప్లస్ 6,000 2,192 29,000 ప్లస్ 14,000 కూడా వేసేద్దాం మరి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అది కూడా పోయి. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? క్యాష్ ఇన్ హ్యాండ్ 1,250 ప్లస్ 1,250 మైనస్ 1,32,650 1,808 వచ్చింది. ఆ డిఫరెన్స్ డ్రాయింగ్స్ అనుకోమన్నాడుగా. ఇప్పుడు 15,808 అది డ్రాయింగ్స్ అనుకున్నాం. అయిపోయింది, నోట్ చేయండి. 10 ప్రతి లెక్క చక్కగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కమ్మగా ఉంటుంది. ప్రతిదీ మీకు అర్థమైపోయినట్టే ఉంటుంది. సొంతంగా చేసినప్పుడు తెలిసింది. ఓకే, నోట్ చేయండి, నోట్ చేయండి.
తర్వాత అయిపోయిందా? నీ బోర్డు మీటింగ్లో లెక్కే, కాకపోతే నేను చెప్పిన టైప్లో ఉండదు. వాడు వెనక ముందు వాడు నచ్చినట్టు వాడు వర్కింగ్ నోట్స్ వేస్తాడు. మూడోది, ఆవేశంలో పోబాకండి. ఆలోచన చాలా, మీది ఆవేశం అయితే నాది అనుభవం. ప్రిపరేషన్ ఆఫ్ డెటార్స్ అకౌంట్ అంటున్నారు, బిల్స్ రిసీవబుల్స్ అండ్ డెటార్స్ అకౌంట్. ఓకే, బిల్స్ రిసీవబుల్స్ ఓపెనింగ్లో లేకపోవచ్చు, ఈ ఇయర్లోనే ఫామ్ అయినాయి. 20,000 రూపీస్ బిల్స్ రిసీవబుల్ వచ్చింది, ఏ రాకూడదా ఏంటి ఈ సంవత్సరం బిల్స్ రిసీవబుల్స్? ఓపెనింగ్లో ఉంటేనే రావాలా ఏంటి? ఫస్ట్ బిల్స్ రిసీవబుల్స్ రిసీవ్డ్ ఎక్కడ, ఎన్నో పాయింట్లో. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సి పాయింట్ చూడండి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ అండ్ యాక్సెప్టెడ్ బై కస్టమర్స్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంటెడ్ టు ₹20,000 టు డెటార్స్ 20,000 అయ్యా. ఇది మళ్ళీ డెటార్స్ అకౌంట్లో క్రెడిట్ రావాలా? తర్వాత చూద్దాం. బై బ్యాంక్ దగ్గర డిస్కౌంట్ చేసుకుంటే 12,250 రూపాయలు ఇచ్చాడు బై డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ ఆన్ బిల్స్ రిసీవబుల్స్ ఎంత? 250. మరి ఇంకోసారి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రావాలి. ఎండార్స్ చేసామంటగా, ఎండార్స్ చేసింది ఎంత చేసావు? క్రెడిటార్కి చేస్తావు బై క్రెడిటార్స్. క్రెడిటార్స్ ఎంత? 4,000 చేసావు. ఇది స్టార్ పెడుతున్నాను, మళ్ళీ క్రెడిటార్స్ అకౌంట్లో రావాలి. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ ఏ ఎండార్స్ బిల్స్ డిజానర్డ్ అయితే డెటార్స్ అకౌంట్ ఎటార్ టు క్రెడిటార్స్. అదే డెటార్స్ అకౌంట్ ఎటార్ టు క్రెడిటార్స్ అని ఉంటారు, కానీ బిల్స్ రిసీవబుల్కి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు 20,000 రూపాయల బిల్లు వచ్చింది, 20,000 రూపాయల బిల్లులో తీసేసే 12,500 ప్లస్ ఒక 4,000 మైనస్ 20,000 3,500 క్లోజింగ్ బిల్స్ రిసీవబుల్. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్కి రావాలంటే గుర్తుపెట్టుకోండి. టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, డెటార్స్ అకౌంట్ వేస్తున్నాను. డెటార్స్ అకౌంట్ ఓపెనింగ్ ఇచ్చాడా? ఎంత? 32,000 ఇచ్చాడు. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ మనకెంతో చెప్పలా, కనుక్కుందాం అది. సరే, ఇక్కడ బై క్యాష్, క్యాష్ బుక్ నుంచి చూడయ్యా ఎంత ఉందో, 1,17,000. తర్వాత నీకు బై బిల్స్ రిసీవబుల్స్ ఈ సంవత్సరం డెటార్స్ యాక్సెప్ట్ చేసి ఇచ్చింది ఎంత? 20,000. ఈ స్టార్ ఇక్కడ పడిపోయింది, ఇది క్రియేటార్స్ అకౌంట్లో పడుతుంది, అయిపోయింది. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ టు డెటార్స్, 1,17,000 ఇచ్చించాడు చెప్పాడు చూడండి. కలెక్షన్స్ ఫ్రమ్ డెటార్స్ ఆఫ్టర్ అలవింగ్ 3,000 రూపీస్ అని చెప్పేసి డిస్కౌంట్ అమౌంట్ ఉంది చూడు. డిస్కౌంట్ బై డిస్కౌంట్ అలౌడ్, పర్చేజ్ రిటర్న్స్ లేదు కానీ డిస్కౌంట్ అలౌడ్ ఉంది చూడు, 3,000. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకా ఏముందంటే ఎండార్స్డ్ బిల్స్ డిజానర్డ్ అని ఉంది. ఎండార్స్డ్ బిల్స్ డిజానర్డ్ అయితే డెటార్స్ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్స్ అకౌంట్ అని వస్తుందయ్యా, 800 రూపీస్. కాబట్టి టూ క్రెడిటార్స్ 800 రూపీస్, డెటార్స్ అకౌంట్లో బై డెటార్స్ అని రావాలి, స్టార్ ఫిగర్ పెట్టారు. ఓకే, ఇవి రెండు క్రెడిటార్స్ అకౌంట్ వచ్చినప్పుడు వస్తాయి. ఇది ఇక్కడ 4,000 ఉంది, ఇక్కడ 800 ఉంది. ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ సేల్స్ తెలిస్తే క్లోజింగ్ డెటార్స్ తెలుస్తారు, క్లోజింగ్ డెటార్స్ తెలిస్తే క్రెడిట్ సేల్స్ తెలిసింది. ఇవి రెండు లేవు కాబట్టి ఇక్కడ మనం క్రెడిట్ సేల్స్ కావాలి. క్రెడిట్ సేల్స్ చూద్దాం, ఈ రెండు లేవు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. మళ్ళీ వెనక్కి వచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసుకుందాం.
ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసు చేసుకుంటూ పోవటమే మనం. ఏ ఇన్ఫర్మేషన్ దొరకకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అలా వదిలేసి ముందుకు వెళ్ళిపోండి. ఇందులో ఒకే అకౌంట్లో రెండు మిస్సింగ్ ఫిగర్లు ఉండవు, ఏదో ఒకటి ఉంటే ఇంకోటి బయటకు లాగచ్చు. క్రెడిట్ సేల్స్ లేదు ఇక్కడ, బ్యాలెన్స్ క్యారీ డౌన్ లేదు, అందుకోసం ముందుకు వెళ్తున్నా. ఓకే, డెటార్స్ ఫస్ట్లో లేరయ్యా. ఈ సంవత్సరం బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అని రాకూడదా? మళ్ళీ రావాలి వెనక్కి. తర్వాత నాలుగో, ప్రిపరేషన్ ఆఫ్ క్రెడిటార్స్ అకౌంట్. బిల్స్ పేబుల్ లేదు, లెక్క మొత్తం చదివాం కదా ఇందాక. బిల్స్ రిసీవబుల్ అయితే ఉంది కానీ బిల్స్ పేబుల్ లేదు, కాబట్టి క్రెడిటార్స్ అకౌంట్ వేద్దాం. క్రెడిటార్స్ అకౌంట్ జాగ్రత్తగా పోయింది అయ్యా. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఓపెనింగ్ ఎంత ఉంది? క్రెడిటార్స్ ఓపెనింగ్ క్రెడిటార్స్ 22,000. ఓకే, టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంది? 30,000 ఓపెనింగ్ క్రెడిటార్స్, క్లోజింగ్ క్రెడిటార్స్ రాసాం. క్యాష్ పెయిడ్ టు క్రెడిటార్స్ ఉంట చూడు అక్కడ మనం, క్రెడిటార్స్ 78,400 టూ క్యాష్, 78,400 80,000 అయితే టూ డిస్కౌంట్ రిసీవ్డ్ వస్తుందా రాదా ఇక్కడ చెప్పండి. 1600 క్యాష్ బుక్లో రాలేదు లేదా ఇక్కడికి వస్తుందిగా. తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంట్లో మనకి ఒకటి స్టార్ ఫిగర్ ఉంది క్రెడిటార్స్ అని, పైన చూసుకోండి మీరు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఉంటారు. క్రెడిటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు బిల్స్ రిసీవబుల్స్, టూ బిల్స్ రిసీవబుల్స్ ఎండార్స్ చేసావు కదయ్యా, ఎంతది? 4,000. తర్వాత ఎండార్స్డ్ బిల్స్ రిసీవబుల్ డిజానర్డ్ అన్నావు, అప్పుడు ఎంట్రీ ఏమైనా రాసాం డెటార్స్ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్స్ అన్నాను. కాబట్టి క్రెడిటార్స్ అకౌంట్లో బై డెటార్స్. బిల్స్ మీద బాగా ప్రాక్టీస్ గ్రిప్ తెచ్చుకోవాలి మీరు. తర్వాత ఇప్పుడు ఇట్టు చూడండి, క్లోజింగ్ ఇచ్చాడు కదా దీనికి క్రెడిటార్స్, బ్యాలెన్స్ వేద్దాం. 78,400 ప్లస్ 1600 4,000 ప్లస్ 30,000 టోటల్ చే 1,14,000. 1,00,000 డిస్కౌంట్ రిసీవ్ చేసాం, 1,14,000 మైనస్ 22,800 తీసేసే 91,200 బై క్రెడిట్ పర్చేజెస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. బ్యాలెన్సింగ్ ఫిగర్ నోట్ చేయండి. క్రెడిటార్స్ అకౌంట్ నుంచి మనకి క్రెడిట్ పర్చేజెస్ వచ్చేసింది. క్రెడిట్ బిల్స్ పేబుల్స్ లేరమ్మా, బిల్స్ పేబుల్స్ లేవు. ఏమన్నా వాళ్ళ పండగ ఏమైనా ఉందాయా? దీని నుంచి మన క్రెడిటార్స్ అకౌంట్ క్రెడిట్ పర్చేస్ వచ్చింది కానీ డెటార్స్ మనకి పూర్తి అవ్వలేదు చూడండి. ఇంకా ఇదిగోండి, క్రెడిట్ సేల్స్ ఉంది, రెండు బ్యాలెన్సింగ్ ఫిగర్స్ ఉన్నాయి. ఇక్కడ క్లోజింగ్ ఇచ్చాడు కాబట్టి క్రెడిట్ పర్చేస్ వచ్చేసింది. తొందర నోట్ చేయండి.
ఓకే. తర్వాత ఫిఫ్త్ స్టెప్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. టూ ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది చూడండి. ఓపెనింగ్ స్టాక్ 16,000. టూ పర్చేజెస్, క్యాష్ పర్చేజ్ ఉందా చూడండి. క్యాష్ బుక్లో వేసాం కదా, క్యాష్ పర్చేజెస్ లేదు కాబట్టి క్రెడిట్ పర్చేస్ మనం కనుక్కున్నాం ఇందాక. 91,200 లెస్ గూడ్స్ యూజ్డ్ యాజ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది చూడ, తీసేయండి. చెప్పాడు చూడండి, అడ్వర్టైజ్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్ తీసేయాలి కదా. 1800 తీసేసే, పర్చేజ్ రిటర్న్స్ లేదు. 89,400. తర్వాత మనకి ఫ్రైట్, ఫ్రైట్ 6,000 ఇచ్చాడు. బై సేల్స్ తెలియదుగా, డెటార్స్ అకౌంట్లోనే తెలీదు, క్యాష్ సేల్స్ ఎటు లేదు, క్రెడిట్ సేల్స్ తెలీదు. బై క్లోజింగ్ స్టాక్, బై క్లోజింగ్ స్టాక్ 14,000. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి వాడు ఒక డైలాగ్ వాడాడు. ఏం వాడాడు అంటే, గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 33% ఆన్ సేల్స్ అన్నాడు. 1/3% అంటే 33, 3 is 99 ప్లస్ 1/300% అంటే 100/300 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. 33 1/3% అంటే 1/3 ఎలా వస్తుందో చెప్తున్నాను. ఆన్ సేల్స్ అన్నాడుగా, ప్రాఫిట్ బై సేల్స్ అంటే 3 వంతులు సేల్స్ అయితే 1 వంతు ప్రాఫిట్. అంటే ఇప్పుడు కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్. కాస్ట్ సేల్స్ ఏమో 3, ప్రాఫిట్ 1, కాస్ట్ ఎంత 2. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను చూడు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోవచ్చు. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది 16,000, పర్చేస్ ఎంత ఉందండి 89,400, ఫ్రైట్ 6,000, మొత్తం కలుపు 16,000 అయ్యింది. ప్లస్ 89,400 ప్లస్ 6,000 ఎంతైంది 1,11,400 లెస్ క్లోజింగ్ స్టాక్ 14,000 తీసేసి, మైనస్ 14,000 తీసేస్తే 97,400 అంటే నీకు 2 వంతులు కాస్ట్ అయితే 1 వంతు ప్రాఫిట్. 97,400 రూపీస్ కాస్ట్ అయితే ప్రాఫిట్ ఎంత అంటే, ఇప్పుడు 97,400 టూ గ్రాస్ ప్రాఫిట్, 97,400 ఇంటూ 1/2 అదే నీ గ్రాస్ ప్రాఫిట్. అర్థమైందా? ఎంత వచ్చింది 48,700 అది గ్రాస్ ప్రాఫిట్. మొత్తం ఇక్కడ ఉంది క్లూ, గ్రాస్ ప్రాఫిట్ తెలుసు మనకి. ఇది మీరు ఇక్కడ రాసుకోవద్దు, మీరు రఫ్లో రాసుకోండి. మళ్ళీ నేను పేజీలో చూపిస్తే దూరం అవుతుందని చెప్పాను. దీని కంటిన్యూషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తాను. 16,000 ప్లస్ 89,400 6,000 48,700 చేస్తే ఎంత వచ్చింది 1,60,100 తీసేసే, మైనస్ 14,000 1,46,100 దట్స్ ఆల్ సేల్స్. ఆ సేల్స్ కూడా ఏంటవుతుంది క్రెడిట్ సేల్స్ అవుతుంది, ఎందుకంటే క్యాష్ సేల్స్ లెక్కలో చెప్పలేదు కాబట్టి. చూడు క్యాష్ బుక్లో ఏమైనా క్యాష్ సేల్స్ అని ఇచ్చాడేమో. డెటార్స్ బిల్స్ రిసీవబుల్, మిస్లేనియస్ రిసిప్ట్స్, అన్డౌటెడ్లీ
దే ఆర్ ఫర్ క్రెడిట్. ఇంతవరకు నోట్ ఇది మీరు రఫ్లో రాయాలి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడే చేస్తే కాదు. 33 1/3% అంటే 1/3, అది ఎలా వచ్చిందో చూపించారయ్యా. 99 ఎక్కడి నుంచి వచ్చిందంటే నేనేం చెప్పను ఇక. 33 ఎంత? 99 + 1 100 5% అంటే కింద 108 లేదా 5/100 అని. అక్కడ గ్రాస్ ప్రాఫిట్ తెలిసింది 48,700 అని తెలిస్తే ఆటోమేటిక్గా సేల్స్ వచ్చింది. సరే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళబోయే ముందు ఏమా నోట్ చేశారు, అది ఇది చేసేద్దాం. క్రెడిట్ సేల్స్ని కనుక లొకేట్ చేసేస్తే మనకి డెటార్స్ అకౌంట్లో క్లోజింగ్ డెటార్స్ వచ్చేస్తారుగా. నోట్ చేశారా ఇది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ ప్రొడక్టివ్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అయ్యా. ఇప్పుడు చూడండి, క్రెడిట్ సేల్స్ ఇదిగో ఇక్కడ కనపడ్డ క్రెడిట్ సేల్స్ డెటార్స్ అకౌంట్లో వేస్తున్నాను. క్యాష్ సేల్స్ లేవు అందుకని అది మొత్తం క్రెడిట్ అనుకుంటున్నాను. 1,46,100 ఇది తెలిస్తే ఇప్పుడు క్లోజింగ్ డెటార్స్ తెలుస్తారు. 32 ఎలా ఉందో చూడండి లింక్. ఇలాంటివి ఇంక పెద్ద పెద్ద లెక్కలే చేశాం కదా. 1,46,100 1,00,000 ఎంత అది? 78,900 1,78,900 1,78,900 తీసేసి 1,17,000 20,000 3,000 మైనస్ 1,78,900 తీసేసి క్లోజింగ్ వచ్చారు. ఎంత అది? 38,900. దీని మీద ఆర్బిడి వేసుకోవాల్సి వస్తుంది. ఫిలింగ్ ద బ్లాంక్సే కదా, ఈ రెండే ఎక్కించండి చాలు. అది ఆల్రెడీ నోట్ చేశారు కదా, తీసేస్తున్నాను. నేను కంటిన్యూషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకోవాలి. తీసేస్తున్నాను, కంటిన్యూషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎక్స్పెన్సెస్ ఎట్టున్నాయి, ఇన్కమ్స్ ఎట్టున్నాయని చూసుకో. రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో నీకు ఎక్స్పెన్సెస్ దొరుకుతాయి. బై గ్రాస్ ప్రాఫిట్ రాసే ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 48,700. ఇటు చూడా ఆ ఫ్రైట్ అని కనపడింది. ఫ్రైట్ వేసేసాము రాదు. ఫర్నిచరు, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పెన్సెసా? అరే బాబు వినండి, ఎక్స్పెన్సెస్ వినండి. ఎక్స్పెన్సెస్ ఎంత? 29,000. ఓకే, ఈ 29,000కి సింపుల్ లాజిక్ ఏమంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏం చేస్తాం? లెస్ వేస్తాం కదా, ఇంకోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్ వేస్తాం. దానికి జస్ట్ ప్రీవియస్ ఇయర్ది ఏం చేయాలండి అంటే రివర్స్ చేయాలి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ లెస్ కదా కరెంట్ ఇయర్ది, లెస్ యాడ్ ప్రీవియస్ ఇయర్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ప్రీవియస్ ఇయర్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి? 1,200 యాడ్ చేయి. 30,200 లెస్ కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్. ఎప్పుడు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ తీసేస్తామయ్యా, కాకపోతే కరెంట్ ఇయర్కి రివర్స్ చేయాలి ప్రీవియస్ ఇయర్ది. 28,800. మరి అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇంతకుముందు చేసింది యాడ్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ది అయితే ఏం చేస్తాం? లెస్ ప్రీవియస్ ఇయర్ అన్పెయిడ్. అంతే, ప్రీవియస్ ఇయర్ అన్పెయిడ్ ఎంత ఇచ్చాడు? 4,000. 24,800 యాడ్ కరెంట్ సివై అన్పెయిడ్. పివై సివైలు అంటే ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ అనయ్యా. కరెంట్ ఇయర్ అన్పెయిడ్ ఎంత ఉంది?
3600 kalupu 28,400. That's all. ఎప్పుడు కరెంట్ ఇయర్ ట్రీట్మెంట్ గుర్తు పెట్టుకుని దాన్ని రివర్స్ చేయటం అంతే. ప్రీపెయిడ్ లెస్ ప్రీవియస్ ఇయర్ అయితే యాడ్ చేస్తాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ ఇయర్ యాడ్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్ అయితే లెస్ చేస్తాం. అట్లా చేసేసాం, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఇయర్లు మాత్రమే ఈ 3600 కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్, ఇది అసెట్గా రావాలి, ఇది లయబిలిటీగా రావాలి. ఓకే, ప్రీవియస్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ, అసెట్స్గా లయబిలిటీస్గా వచ్చేసి ఇక్కడ తీసేసాం కాబట్టి. ఇంకేమైనా చూడండి, ఎక్స్పెన్సెస్ పాయింట్ అయిపోయింది, డ్రాయింగ్స్ రాదు ఇక్కడికి. తర్వాత రిసీట్ సైడ్లో చూస్తే మిసిలేనియస్ రిసీట్స్ ఉన్నాయి చూడండి, బై మిసిలేనియస్ రిసీట్స్. మిసిలేనియస్ రిసీట్స్ 1000. తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు, రిసీట్స్ అయిన తర్వాత మనకి క్యాష్ బుక్లోనే హిడెన్ అడ్జస్ట్మెంట్ ఒకటి ఇచ్చాడు, ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఏమండి, 200 రూపాయలు ఫేస్ వాల్యూ కలవి 4% ఇన్వెస్ట్మెంట్స్ కొన్నాం 6 మంత్స్ కోసం, చెయ్యి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో. 200 తప్పదయ్యా, ఇది రూపాయి వచ్చినా రాసుకోవాల్సింది యాజ్ అకౌంటెంట్గా. నువ్వు ఇసుక్కుంటే ఎట్లా, 4 రూపాయలు వచ్చిందంట అంటే రాయబా ఏంటి. సరే, ఇప్పుడు డిస్కౌంట్ ఎలా, డెటార్స్ అకౌంట్ చూడు నీకు దొరుకుతాయి. డెటార్స్ అకౌంట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్లు చూస్తే డిస్కౌంట్ ఆన్ బిల్స్ రిసీవబుల్స్ ఎంత, అది 250 డిస్కౌంట్ అలౌడ్ ఆన్ డెటార్స్ ఎంత, 3000. బ్యాడ్ డెట్స్ లేవు కదమ్మా. తర్వాత బై డిస్కౌంట్ రిసీవ్డ్ ఉందా, ప్రతిదీ జాగ్రత్త చూసుకుంటూ రావాలి. ఇంకా కింద అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటా, ఏమన్నాడు, గూడ్స్ యూజ్డ్ యాజ్ అడ్వర్టైజ్మెంటా, అడ్వర్టైజ్మెంట్ బ్రాకెట్లో గూడ్స్ ఎంత, అక్కడ 1800 తీసేసినట్టున్నాం కదా, ఇక్కడ 1800. ఇప్పుడు డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్, ఫస్ట్లో ఉంది 2000 కొన్నాం, మైనస్ 12,700 క్లోజింగ్లో ఉంది. ఒకసారి చూడు, 12,000 ఓపెనింగ్ ప్లస్ 2000 కొన్నాం అంటే 14,000 ఉండాల్సింది. 12,700 క్లోజింగ్ ఉందంటే ఎంత, 1300 రూపాయలు ఏమైనట్టు డిప్రిషియేషన్ అయినట్టు, మామూలు పాయింట్. తర్వాత ఆర్బిడి క్లోజింగ్ డెటార్స్ మనం కనుక్కున్నాం 38,900 మీద 2.5%, 38,900 మీద 2.5% వెయ్యి, 972 రూపీస్ 50 పైసా వచ్చింది, 973 వేద్దాం. ఓకే, బ్యాలెన్స్ అయ్యి అన్ని పాయింట్స్ అయిపోయినాయి కదా. 48,700 ప్లస్ 1000 ప్లస్ 4 రూపీస్ 1600 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 51,304. ఓకే, ఇప్పుడు 28,400 ప్లస్ 250 ప్లస్ 3000 1800 1300 973 మైనస్ 51,304. చూడండి క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా నేను చేస్తున్నా, 15,581. ఇంకొకళ్ళు కూడా ఫాలో అవ్వండి అయ్యా. నెట్ ప్రాఫిట్ ఊరిని ఎక్కించుకుందాం అనుకుంటే ఎట్లా, నెట్ ప్రాఫిట్, దట్స్ ఆల్. వచ్చిందా అమ్మా, స్క్రీన్ మీద కనిపిస్తుంది మొత్తం, నోట్ చేయండి, అది నెట్ ప్రాఫిట్ 15,581 అంట. ఇంకా బ్యాలెన్స్ షీటే, ఒక లెక్కని చదివి బాగా డైజెస్ట్ చేసుకుని ప్రతి పాయింట్ని అనలైజ్ చేసి ప్రాక్టీస్లో దిగితే చాలా సులువుగా ఉంటుంది. కానీ దానికి నేను చెప్పే క్లాసెస్ హెల్ప్ఫుల్ అవుతాయి, ప్రాక్టీస్ కావాలి మీకు.
ఓకే నోట్ చేశారా? ఇంకా పాత బ్యాలెన్స్ షీట్ తీసి అదే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్స్ తీసి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటూ వేసుకుంటూ వచ్చి క్లోజింగ్ వేసుకుని రావాలి. తీసేస్తాం. బ్యాలెన్స్ షీట్ ఫర్నిచర్ 12,000 యాడ్ ఎడిషన్స్ కొన్నావుగా 2,000 14,000 ప్లస్ డిప్రిషియేషన్ ఎంత 1,300 వచ్చిందా? తీసేస్తే 12,700. క్లియర్గా అర్థం అవటం కోసం అట్లా వేసాను. ఇన్వెంటరీ క్లోజింగ్ అయ్యి ఇన్వెంటరీ 14,000. తర్వాత సండ్రీ డెటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చూస్తూ క్లోజింగ్ వేసుకుంటూ వస్తున్నాం 38,900 ప్లస్ ఆర్బీడీ ప్రొవైడ్ చేసావు చూడు 973 37,927. ఓకే తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ క్లోజింగ్కి కూడా ఉందిగా, అది క్లోజింగ్ది ఎంత ఉంది? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 1,400. క్యాష్ ఇన్ హ్యాండ్ 1,250 క్లోజింగ్ది. తర్వాత బిల్స్ రిసీవబుల్స్ ఈ సంవత్సరం మూడు మనం అకౌంట్ వేసాం చూడండి పైన 3,500 క్లోజింగ్. తర్వాత ఇంకా 4% ఇన్వెస్ట్మెంట్స్ ఎంత కొన్నాను? ఇన్వెస్ట్మెంట్స్ 192 రూపీసే, కాకపోతే ఫేస్ వాల్యూ దాన్ని ఎంత? 200. ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 4 రూపీస్. మరి ఇవి కొత్తగా ఇది కొత్తగా వచ్చింది, ఇంతకు ముందు లేదు. ఇది కొత్తగా వచ్చింది, ఇది కొత్తగా వచ్చింది. సండ్రీ క్రియేటార్స్ కొత్తగా వచ్చిందంటే లెక్క చెప్పడంలో కొత్త కాదు, పాత బ్యాలెన్స్ షీట్లో లేకుండా వచ్చినాయి. సండ్రీ క్రెడిటార్స్ ఎంతుంది? 30,000. బిల్స్ పేబుల్ లేదు కదయ్యా. అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్ క్లోజింగ్లో కూడా ఉంది చూడండి. అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇంత టిక్కు పెట్టానంత 3,600. దట్స్ ఆల్. ఇప్పుడు క్యాపిటల్ ఓపెనింగ్లో క్యాపిటల్ ఎంత కనుక్కున్నాం? 37,600. యాడ్ నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ నెట్ లాసా? నెట్ ప్రాఫిట్ వచ్చింది 15,581. ఏమయ్యా నెట్ ప్రాఫిట్ కరెక్ట్గానే వచ్చింది? 15,581 కలుపు 37,600 ప్లస్ 15,581 కలిపితే 53,181 లెస్ డ్రాయింగ్స్ ఆ 14,000 కాక ఇంకోటి ఏదో ఫిగర్ 15,808 కనుక్కున్నాం మైనస్ 15,808 తీసేస్తే 37,373. ఇంకా క్యాపిటల్ పడపోగానే టోటల్స్ వెళ్ళిపోవటమే 30,000 3,600 37,373 70,973. ఇటు చూద్దాం 12,700 14,000 37,927 1,400 1,250 3,500 192 4 70,973. దట్స్ ఆల్. 70,973 నోట్ చేయండి. ఇది మంచి లెక్క, ఇవాళ చేసిన రెండు మంచి లెక్కలే. మరి తీసుకుంటుందిగా టైం, నేర్పాలంటే మరి నాకు. మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు తక్కువ టైంలో చేసుకోవాలి.
ఓకే నోట్ చేశారమ్మా చాలు ఈరోజుకి